treatment to the latest type of treatment available, not what was available 200 years ago. ఒకవేళ వైద్య సదుపాయం మనకు కావాలి అనుకున్నప్పుడు మనము ఆధునికమైన వైద్య సదుపాయాన్ని వెతుకుతాం, కానీ ఒక 50 ఏళ్ల క్రితం ఉన్న వైద్య సదుపాయం కొరకు వెతుక్కుంటూ వెళ్ళం. If you go for education or send your children for education, you don't want them to study what was taught 200 years ago. You want them to study what is being taught now. మీ పిల్లలను ఒకవేళ బడికి పంపించాలంటే, స్కూల్ కు పంపించాలంటే మంచి విద్య వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటారే, కానీ ఒక 20-25 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఆ విద్యా వ్యవస్థను మీరు అనుసరించి వెళ్ళరు. See, these computers have become popular only last 20-30 years, but all over India everybody wants to study computers. గత 20-25 ఏళ్ల నుండే కంప్యూటర్ విద్య భారతదేశంలోనికి ప్రవేశించింది, కానీ ఈ రోజు చూస్తే ప్రతి వారు కూడా కంప్యూటర్ విద్య నేర్చుకోవాలని ఆశపడుతున్నారు. సో ఇన్ ఎవ్రీ ఏరియా యు ఫైండ్ దట్ పీపుల్ వాంట్ వాట్ ఇస్ ద లేటెస్ట్ థింగ్ అవైలబుల్. అందుకనే జీవితంలో అన్ని రంగాలలో కూడా మానవుడు ఆధునికమైన వాటిని ఆశిస్తూ ఉన్నాడు. సో ఇన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఇన్ సర్వింగ్ గాడ్, అలాగే దేవుని సేవ విషయంలో కూడా మనం గ్రహించాలి. We should not be like those Old Testament servants of God. మనము ఆ పాత నిబంధన కాలపు నాటి సేవకులాగా ఉండకూడదు. But like the New Testament. కానీ కొత్త నిబంధన సేవకులాగా ఉండాలి. But I have found some Christian preacher falls into adultery. You know what he says? ఎవరైనా క్రైస్తవ నాయకులు క్రైస్తవ వ్యక్తులు పాపంలో పడిపోయినప్పుడు ఏమంటారో తెలుసా? Adultery. అది వ్యభిచారం అనే పాపంలో పడ్డప్పుడు ఏమంటారో తెలుసా? He says, well, David fell like that. అలా అంటారు, దావీదు కూడా అలాంటి పాపంలో పడిపోయాడు కదండి. Fell like that. Samson. సంసోను కూడా అలా పడిపోయాడు. But I ask him, did Paul fall like that? అప్పుడు నేను వాళ్ళని అడుగుతాను, పౌలు అలాంటి పాపంలో పడిపోయాడా? Did Peter fall like that? పేతురు అలాంటి పాపంలో పడిపోయాడా? Did James fall like that? యాకోబు అలాంటి పాపంలో? John fall like that? యోహాను పడిపోయాడా? Why do you go to the Old Testament? ఎందుకు పాత నిబంధన కాలపు భక్తుల ఉదాహరణ తీసుకుంటావు? And then nowadays there are people who preach that if you follow Jesus you'll become very wealthy. చాలా మంది ఈ రోజుల్లో ఏమని చెప్తున్నారంటే, యేసును వెంబడిస్తే యేసును నమ్ముకుంటే నువ్వు చాలా ధనికుడి అయిపోతావు. అబ్రహాం వాస్ వెల్తీ దే సే. ఎందుకంటే పాత నిబంధన కాలంలో అబ్రహాం చాలా ధనికుడు. యోబు వాస్ వెల్తీ. యోబు కూడా చాలా ధనవంతుడు. డేవిడ్ వాస్ వెల్తీ. దావీదు కూడా మహారాజు ధనికుడు. ఐ సే వాస్ జీసస్ వెల్తీ. అప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు ధనికుడా? వాస్ పాల్ వెల్తీ. పౌలు గొప్ప ధనవంతుడా? పీటర్ వెల్తీ. పేతురు ధనవంతుడా? వాస్ జాన్ వెల్తీ. యోహాను ధనవంతుడా? ఇట్స్ అమేజింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్ మెడిసిన్ వి వాంట్ ద లేటెస్ట్ థింగ్స్. When it comes to serving God, we want to go back to the Old Testament. మనం విద్య విషయంలో వైద్య సదుపాయాల విషయంలో మనం ఆధునికమైనవి అందుబాటులో ఉన్నవి కావాలి. దేవుని సేవ విషయానికి వచ్చేసరికి మనం పాత నిబంధన కాలం నాటి విషయాన్ని చూసుకుంటాం. And we find that when some person is discouraged and depressed, కొంతమంది చాలా నిరాశకు గురైపోయి కృంగిపోయి ఉంటారు. They say, well, Elijah was also once depressed and discouraged like that. వాళ్ళు ఏమంటారంటే, నిజమేనండి, పాత నిబంధన కాలంలో ఏలియా కూడా కొన్నిసార్లు కృంగిపోయి ఆలసిపోయి ఉన్నాడు కదా. I say, but was Jesus like that? అప్పుడు నేను అడుగుతాను, యేసు ప్రభు అలా కృంగిపోయాడా? Paul, he sat in a prison and wrote Philippians where he says, rejoice in the Lord always. కాని పౌలు భక్తుని కూడా మనం చూసినప్పుడు చెరసాలలో కూర్చొని ఫిలిప్పీలకు రాసిన పత్రికను ఆయన పత్రిక రాశాడు, అక్కడ ఏమంటాడు, సంతోషించుడి ఎల్లప్పుడు సంతోషించుడి అంటాడు. Where is he writing that? He was writing that from a prison. ఆయన ఎక్కడ నుండి రాస్తున్నాడు? చెరసాలలో నుండి రాశాడు ఆ పత్రిక. See, the New Testament servant of God is so different from that Old Testament servant. చూడండి, కొత్త నిబంధన సేవకులు పాత నిబంధన సేవకుల కంటే చాలా భిన్నమైన వారు. So please remember what I said in the morning, that our service must not be something outside. జ్ఞాపకం పెట్టుకోండి ఉదయం నేను చెప్పిన విషయాలను, మన పరిచర్య అనేది అంతరంగానికి సంబంధించింది, లోపలి. Must begin inside. అది లోపల మొదలవ్వాలి. If it does not begin inside, you are not a servant of Jesus Christ. You are like some Old Testament servant of God. నీ పరిచర్య అది లోపల నుండి మొదలవ్వకపోతే అది నువ్వు కొత్త నిబంధన సేవకుడి కాదు, ఏదో పాత నిబంధన సేవకుడు లాంటి వాడు. Then we cannot build the church as the body of Christ. క్రీస్తు శరీరం అనే సంఘాన్ని మనము ఇలాంటి వారు కట్టలేరు. If you want to build the church as the body of Christ, your service for God must begin inside your heart. నీవు క్రీస్తు శరీరం అనే సంఘాన్ని కట్టాలి అనుకున్నట్లయితే నీ పరిచర్య లోపల నుండి మొదలవ్వాలి. Now when Jesus comes again, యేసు ప్రభు మరలా వచ్చేటప్పుడు, he is going to judge the work we have done. మనం చేసిన పనిని ఆయన పరీక్షించబోతున్నాడు, తీర్పు చేయబోతున్నాడు. Now you have your leaders in GFA who may be evaluating your work.
మీకు జిఎఫ్ఏలో మీ నాయకుడు మీరు చేసిన పనిని అరా తీసి దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో వాట్ యు డు, మేబీ యు సెండ్ ఎ రిపోర్ట్ ఎవ్రీ మంత్ టు దెం. బహుశా మీరు ప్రతి నెల మీరు చేసిన పరిశీలన గురించిన రిపోర్ట్ పంపిస్తున్నారేమో. అండ్ యు కెన్ రైట్ ఎనీథింగ్ యు లైక్, దే దే నాట్ కమ్ దేర్ టు ఫైండ్ అవుట్ వెదర్ యు హావ్ డన్ ఇట్ ఆర్ నాట్. ఆ రిపోర్ట్ లో మీరు తోచింది రాయొచ్చు, ఎందుకంటే మీరు రాసింది కరెక్ట్ గా ఉందో లేదో వచ్చి అక్కడ చూస్తారా ఏంటి. You can say 250 people were converted this month. Oh, ee nela 250 mandi marmanus ponjaru and rayachu. Okay, everybody believes you. Andaru kuda nayakulu kuda nannattaru. But when you stand before the Lord, you can't tell him things like that. Kaani nu prabhu eduga nilabaddappudu avaddam ya matram cheppalevu. Read 1 Corinthians chapter 3. 1 Corinthians 3rd adhyayam chadavandi. It says here, after we, verse 11, no man can lay a foundation other than which is laid, which is Jesus Christ. 11వ వచనం ఇలా చెప్తుంది, వేయబడినది తప్ప మరియొక పునాదిని పునాది ఎవడును వేయనేరడు. That is, we are born again and Jesus Christ has forgiven our sins. అనగా మనము మారుమనసు పొందాము, యేసు ప్రభు మన పాపాలను క్షమించాడు. But then after that, తర్వాత, we read on this foundation, verse 12, you got to build something. కానీ ఈ వేయబడిన ఈ పునాది మీద మనం ఏదో కట్టాలి. What do you build? ఏమి కట్టాలి? There are two types of things you can use. మీరు రెండు రకాలైన వస్తువులను ఈ కట్టడానికి వాడవచ్చు. One is gold, silver and precious stones. మొదటిది బంగారము, వెండి, వెలగల రాళ్ళు. The other is wood, hay and straw. రెండవది కర్ర, గడ్డి, కొయ్యకాలు. And every man's work will become evident, verse 13, because the day will show it when it is revealed by fire. It will test the quality of every man's work. Prati vaani pani kanapadutundi aa dinamu danini theta parutunu. The fire is going to reveal everything. Aa agni danini bayalu parustundi. And what is the fire going to test? Aa agni denini parikshistundi. It says here it will test the quality of each man's work. Prati vaani pani elantido danini agni parikshistundata. Now do you know the difference between quality and quantity? చూడండి, ఆ మనకు మోతాదు ఎంత ఎక్కువగా ఉంది లేక అది దాని యొక్క విలువ ఎలాంటిది, రెండిట్లో ఉన్న తేడా మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, యు హావ్ 50 కిలోస్ ఆఫ్ స్ట్రా ఆర్ హే, 50 కిలోల ఆ కొయ్యకాలు ఉంది అనుకోండి. అండ్ యు హావ్ 100 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, మీకు 100 గ్రాముల బంగారం ఉంది మీ దగ్గర. Which is more valuable? ఈ 50 కిలోల కొయ్యకాల లేక 100 గ్రాముల బంగారం విలువైనది? You know which is more valuable. ఏది ఎక్కువ విలువైనదో మీకు తెలుసు. And after you put both of them into the fire, ఈ రెండింటిని అగ్నిలో మీరు వేస్తే, this 50 kilos of straw is all become ashes. కానీ ఈ 50 కిలోల కొయ్యకాలు బుర్రున కాలిపోతుంది. But the gold has become purer. కానీ అగ్నిలో వేయబడిన ఈ 100 గ్రాముల బంగారం మరింత. Then it says here, in that day, verse 14, if a man's work remains, he will receive a reward. 14వ వచనంలో చెప్పబడింది, పునాది మీద ఒకటి కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను. But if a man's work is burnt up, he'll suffer loss. అన్ని సబ్జెక్టులు అందరూ ఫెయిల్ అవుతుంటే వాళ్ళ వల్ల ఊరికేది ఏమిటి అసలు? What type of teacher are you then? ఎలాంటి టీచర్ నువ్వు అసలు వాళ్ళకి బోధిస్తున్నది నువ్వు? Then some other school where you got only 2 students who get 100%, that is much better. ఇద్దరే విద్యార్థులు ఉన్నారు మరో స్కూల్లో, వాళ్ళు 100% వాళ్ళు రిజల్ట్ వస్తుంది వాళ్ళు. If you're a father, would you rather have 10 sick children or 2 healthy children? ఒకవేళ మీరు తండ్రిగా ఉన్నట్లయితే 10 మంది బలహీనులైన పిల్లలు కలిగి ఉండడం, ఇద్దరు బలమైన ఆరోగ్యవంతమైన పిల్లలు కలిగి ఉండడం దేన్ని కోరుకుంటారు? God is looking for quality, not numbers. దేవుడు సంఖ్య కొరకు వెతకడం లేదు, కానీ మంచి ఆ విలువైన ఆ వ్యక్తుల కొరకు. That is why Jesus worked so hard to make 12 good disciples. అందుకనే యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలా ఆలోచించి తర్వాత 12 మందిని ఎన్నుకున్నాడు. And even that one man fell away. వాళ్ళు కూడా ఒక వ్యక్తి పడిపోయారు. But there were 11 people left. కానీ 11 మంది నిలిచారు. And with those people he turned the world upside down. ఆ 11 మంది చేత లోకాన్ని తలకిందులు చేశాడు యేసుప్రభు. Because it is the type of people they were. ఎందుకంటే ఏ విధమైన వ్యక్తులు పని చేస్తున్నారు అనేది ముఖ్యం. Whereas nowadays everybody is more interested in numbers. ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా సంఖ్యను గురించి పట్టించుకుంటున్నారు. Not in the quality of the person. కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్న విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదు. Now see here it says also when Jesus comes again what is going to be tested.
యేసు ప్రభు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి పరీక్ష ఉంటుందో. 1 Corinthians 4:5 మొదటి కొరింథీయుల 4:5 says, don't pass judgment before the time. అక్కడ ఇలా రాయబడి ఉంది, కాబట్టి సమయము రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకూడదు. We cannot judge now because we don't know the real picture. మనము తీర్పు తీర్చకూడదు, ఎందుకంటే యథార్థంగా వాస్తవమైన దృశ్యం ఏమిటో తెలియదు. When the Lord comes, కాని ప్రభు వచ్చినప్పుడు, see what he is going to reveal. ఆయన ఏమి తేటపరుస్తాడో. It says here in verse 5, 5వ వచనంలో రాయబడి ఉంది, he will bring to light all the things hidden in darkness. చీకటిలో ఉండే రహస్యమైన సంగతులు అన్నిటిని కూడా వెలుగులోనికి ఆయన తెస్తాడు. What is the Lord going to reveal? ప్రభు వెలుగులోని తీసుకుని వచ్చి బయలుపరిచేది ఏమిటి? All the things hidden in darkness will be revealed. అంధకారములో రహస్యముగా దాచబడిన అన్ని సంగతులు బయలుపరచబడతాయి. And secondly, రెండవదిగా, he is going to reveal the motives of men's hearts. మానవుని హృదయములోని ఆలోచనలను కూడా ఆయన బయలుపరచబోతున్నాడు. Now today we don't know the motives of men's hearts. మానవుని హృదయములో ఈనాడు ఉన్న ఆలోచనలు ఏమిటో మనకు తెలియదు. We don't know the things hidden in darkness. రహస్యంగా చీకటిలో దాచబడిన సంగతులు ఏమిటో మనకు తెలియదు. But the Lord, when he comes, he's going to reveal these two things first of all. కానీ ప్రభు వచ్చేటప్పుడు ఈ రెండు విషయాలను బయలుపరచబోతున్నాడు. There are things in your life which are hidden in darkness. నీ జీవితంలో కూడా చీకటిలో దాచబడిన కొన్ని సంగతులు ఉన్నాయి. They could be bad things, they could be good things. అది మంచివి కావచ్చు, చెడువి కావచ్చు. Nobody knows. ఎవరికి తెలియదు. People can only see what you do on the outside. People can only read the report you write about your work. నువ్వు బయట ఏం చేస్తున్నావో, నువ్వు రాసే రిపోర్ట్ ఎలాంటిదో మాత్రమే ప్రజలు చూడగలరు. They can, you can say, so many villages covered, so many districts covered. నేను చాలా డిస్ట్రిక్ట్లను కలిశాను, వెళ్ళాను, గ్రామాలకు వెళ్ళాను, నేను రాసే రిపోర్ట్ చదవగలను. So many meetings organized. ఇన్ని మీటింగ్లు ఏర్పాటు చేశాను. So many students in the training institute. ట్రైనింగ్ సెంటర్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు. All these things are numbers. ఇవన్నీ కూడా సంఖ్యా రూపంలో ఉన్నాయి. And when somebody reads all this, it sounds very impressive. ఎవరైనా చదివినప్పుడు ఇది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది. But when the Lord comes, he is not going to see all that. కానీ ప్రభు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూడబోడు. It's all external things. ఇవన్నీ బహిరంగమైన విషయాలు చూడబోడు. He is going to look at the things which are hidden. దాచబడిన వాటిని ఆయన చూడబోతున్నాడు. Which are not written in any report. ఎవరికి బయలుపరచబడలేవు. And the motives of men's hearts. మానవుని హృదయములోని ఆలోచనలను బయలుపరచబోతున్నాడు. And that means that the Lord is going to test you and me as to why we served him. Anaga Yesu Prabhu neevu nenu enduku ayana parichare chesamu ane daanini parikshinchabothunnadu. Did you understand that? Meeku arthamainda? Not how much you served him. Neevu ayana koruku enta seva chesavu ani kaadu. Not how many years you served him. Enni ellu nu seva chesavu ani kuda kaadu. Not how many places you covered. Enni sthalalanu nu darshinchavu ani kuda kaadu. Not how many thousands of people you preached to. Ma enni vela mandiki ninnu prasannam chesavu anedi kuda avasaram. These are all external things. Ivanni bahirangamaina vishayalu. These are all for reports. Ivanni report koraku maatrame. How many people? Oh, inta mandi. How many districts? Enni jillalu? How many sermons you preached? Enta mandi sevakulaku nu prasanginchavu? So many external things. Ilanti aneka bahirangamaina sanga. Not going to look at that. Kaani vaatini prabhu chodabodu. Why did you serve me? The Lord is going to see. Prabhu deni chustarante nu enduku seva chesavu. So that is the question we must answer if we want to be ready for the final day. ఆ అంతే దినము కొరకు మనం సిద్ధపడాలని కోరుకున్నట్లయితే మనము చేయవలసింది కూడా అదే. See, supposing tomorrow one student is having a mathematics test, final examination lo repo oka vidyarthi ki oka pariksha undi ankonde. What subject should he study today? Appudu aa vyakti ye subject nu nerchukovali chadavali. Is he going to study some subject which is not even going to come in the examination? Parikshallo asalu raani aa subject nu ayana chadavala? No, ledu. He will study what is coming in the examination. Parikshaku ye vishayam aithe rabothundo ఆ విషయంలోని సబ్జెక్టే కలవాలి. డోంట్ యూ థింక్ అ స్టూడెంట్ విల్ బి అ ఫూల్ ఇఫ్ హీ స్టడింగ్ సమ్ సబ్జెక్ట్ విచ్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ ది ఎగ్జామినేషన్. పరీక్షల్లో రాని ఓ సబ్జెక్ట్ ను చదువుతూ ఉన్నట్లయితే ఆ విద్యార్థి మూర్ఖుడని చెప్పలేమా? Yes or no? Okay. Now let me ask you. ఇప్పుడు మీతో ఒక ప్రశ్న అడుగుతాను. We are also going to have final examination when Jesus comes. యేసు ప్రభు వచ్చేటప్పుడు మనకు కూడా ఓ ఫైనల్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. What is the subject which is going to be examined there?
ఆ పరీక్షల్లో మనం ఎదుర్కొనబోయే సబ్జెక్టు ఏమిటి? నాట్ హౌ మెనీ పీపుల్ యూ ప్రీచ్డ్ ఆర్ హౌ మెనీ ప్లేసెస్ యూ ట్రావెల్ దీస్ ఆర్ నాట్ దేర్ గోయింగ్ టు కమ్ దేర్ ఎన్ని స్థలాలను దర్శించావు, ఎంత మందికి నువ్వు బోధించావు, ఈ సంగతులు కాదు అక్కడ ఆ పరీక్షలో. నాట్ ఈవెన్ హౌ మచ్ యూ న్యూ ద బైబుల్ అంతేకాదు నువ్వు బైబుల్ ఎంతవరకు నీకు తెలుసు అని కూడా కాదు. వాట్ ఈస్ హీ గోయింగ్ టు ఎగ్జామిన్? ఏ విషయంలో పరీక్షిస్తాడు? యు రెడ్ దట్ చాప్టర్ 4 వర్స్ 5 నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చదివాం. ద థింగ్స్ దట్ ఆర్ హిడెన్ ఇన్ ద డార్క్నెస్ అంధకారంలో దాచబడిన సంగతులను బయటికి తీసుకుని వస్తాడు. దట్ ఇస్ ద సబ్జెక్ట్ అదే మన సబ్జెక్ట్. ఆర్ యు ప్రిపేరింగ్ ఫర్ దట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ పరీక్షల్లో ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ద మోటివ్స్ ఆఫ్ యువర్ హార్ట్ మన హృదయములోని ఆలోచనలు ఉద్దేశం. వై యు డిడ్ ఇట్ ఎందుకు ఇవన్నీ నువ్వు చేశావు? వై డిడ్ యు సర్వ్ ద లార్డ్ ప్రభువును నువ్వు ఎందుకు సేవించావు? ఆర్ యు ప్రిపేర్డ్ ఫర్ దట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? నౌ ద ట్రబుల్ విత్ ద లార్డ్ ఆఫ్ క్రిస్టియన్స్ అండ్ క్రిస్టియన్ వర్కర్స్ దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద సబ్జెక్ట్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ చాలా మంది క్రైస్తవులు క్రైస్తవ నాయకులతో ఉన్న ప్రశ్న ఏమిటంటే వాళ్ళు ఎదుర్కోబోయే పరీక్ష కొరకు తమను తాము సిద్ధం చేసుకోవడం లేదు. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఏదో ఏదో విషయాల కొరకు తమను తాము సిద్ధం చేసుకుంటున్నారు. సో లెట్ అస్ ప్రిపేర్ నౌ ఫర్ ద రియల్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామినేషన్ లో మనం ఎదుర్కోబోయే సబ్జెక్టు విషయంలోనే మనం సిద్ధపడాలి. ఇట్స్ లైక్ యు నో బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ విల్ గివ్ సమ్ కోచింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. ఫైనల్ ఎగ్జామినేషన్ కు ముందు కొన్నిసార్లు ప్రైవేటు ట్యూషన్ తీసుకుంటారు కదా, అలాంటిది అన్నమాట. Okay, let me ask you this question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. All of you sitting here. ఇక్కడ కూర్చున్న మీ అందరికి. Why are you serving the Lord today? ఈనాడు నీవు ఎందుకు ప్రభువును సేవిస్తూ ఉన్నావు? I'm not asking you how many years you've been serving the Lord. నువ్వు ఎన్నేళ్ల నుండి సేవ చేస్తున్నావని నేను అడగడం లేదు. దట్ ఇస్ నాట్ కమింగ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఎందుకంటే అది ఫైనల్ ఎగ్జామినేషన్ లో రావడం లేదు. హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ యు ట్రావెల్ దట్ ఇస్ ఆల్సో నాట్ కమింగ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఎన్ని జిల్లాలను దర్శించావు అది కూడా పరీక్షలో రావడం లేదు. హౌ మెనీ పీపుల్ యు ప్రీచ్ టు ఇస్ నాట్ కమింగ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఎంత మందిని ఉద్దేశించి నువ్వు బోధించావు అనేది కూడా పరీక్షలో రాబోదు. హౌ మెనీ పీపుల్ యు కన్వర్టెడ్ టు క్రైస్ట్ ఇట్స్ నాట్ కమింగ్ ఇన్ ద ప్రభులోనికి ఎంత మందిని నడిపించావు అనేది కూడా లెక్కలోనికి రాబోదు. Here is what is going to come in the final examination. Aa parikshalo raaboye vishayam idi. The motives of men's hearts. Manavalamaina mana hrudayapu uddesham. Why are you serving the Lord? Enduku neevu Yesu Prabhu paricharya chestunnavu? You say you are serving the Lord in some part of Andhra Pradesh today. No antavu ee Andhra rashtramlo edo palana bhagamlo nenu Prabhu seva chestunnanu. Why? Enduku? Answer the real reason. Jawabu sareena karananga undadu. Is it because you did not get any other job? Oka vela bahusha adi meeku migata ye udyogam dorakanandu chetana? Because you didn't get any other job you start decided to serve the Lord? Ere udyogam edi dorakanandu chetanu devuni seva cheyalani vachava? Where do you read in the Bible Jesus saying, all those who don't have any jobs, please come to me, I will give you work to do? ఎక్కడైనా ఎప్పుడైనా యేసు ప్రభు ఉద్యోగాలు లేని వారలారా మీరు నా దగ్గర రండి నేను మీకు సేవనిస్తాను అని చెప్పాడా? Today that is happening, but Jesus never said it in his day. ఈ రోజు ఇలాంటి జరుగుతుందే గాని యేసు ప్రభు ఎన్నడూ అలా చెప్పలేదు. ఆనాడు యేసు ప్రభు కాలంలో అలాంటి జరగలేదు కూడా. పీటర్, పేతురు, ఆండ్రూ, ఆంద్రేయ, జేమ్స్, యాకోబు, జాన్, యోహాన్, were they unemployed when the Lord called them? యేసు ప్రభు వారిని పిలిచినప్పుడు వారు నిరుద్యోగులుగా ఉన్నారా? No. లేదు. They were working. వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మాథ్యూ వాజ్ అన్ఎంప్లాయిడ్. మత్తయి ఆయన నిరుద్యోగస్తుడా? హీ వాజ్ ఎన్ అకౌంటెంట్. ఆయన లెక్కలు రాస్తూ ఉన్నాడు అన్నమాట. దే డిడ్ నాట్ బికమ్ డిసైపుల్స్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్. వాళ్ళంతా యేసు ప్రభు శిష్యులు అయినది ఉద్యోగం లేక కాదు. బట్ టుడే ఇన్ ఇండియా మెనీ పీపుల్ ఆర్ సర్వింగ్ ద లార్డ్ బికాస్ దే నెవర్ గాట్ ఎనీ అదర్ జాబ్. కానీ ఈ రోజుల్లో చాలా మంది సేవ చేస్తున్నారు ఎందుకంటే వాళ్లకు ఉద్యోగాలు దొరక్క. Then another reason. Inko karanam. Because in GFA you get better salary than some other organization. Inko karanam entante migata samasthala kante GFA lo ekkuva jeetam dorugutundi. Did Jesus say, all those who want a good salary come to me, I will give you some job?
యేసు ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా, ఎవరెవరైతే ఉద్యోగాలు దొరకలేదో వారందరూ నా దగ్గర రండి, నేను ఎక్కువ జీతం ఇస్తాను. He never said that. అలాంటిది ఎప్పుడు చెప్పలేదు. What pay scale did Jesus write and give to Peter for becoming an apostle? ఒక పే స్కేల్ లాంటిది నీకు ఇంత జీతం ఇస్తానని చెప్పి రాసి పేతురుకి ఎప్పుడైనా యేసు ప్రభు ఇచ్చాడా? Did he tell Peter, if you come to me, I'll give you so much salary and so much increment every year and you can have 30 days leave in a year and all these things? ఎప్పుడైనా యేసు ప్రభు పేతురుతో నువ్వు వస్తే ఇంత జీతం ఇస్తాను, ఆ 30 సెలవులు ఇస్తాను ఒక సంవత్సరానికి, ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఇస్తుంటాను అని ఎప్పుడైనా చెప్పాడా? And so much casual leave. ఇన్ని క్యాషువల్ లీవ్లు, ఇన్ని సిక్ లీవ్లు, హౌస్ రెంట్ అలవెన్స్, ఇంటి అద్దె. Did Peter get all that and study it for 1 week and say, okay Lord, I'll come, be your disciple? ఇవన్నీ రాసి ఒక పట్టి చేసి ప్రభు పేతురుకి ఇచ్చాక పేతురు బాగా చదువుకొని సరే నాయన చూస్తాను ఒక వారం తర్వాత చెప్తాను అని చెప్పాడా? No, that is all happening today. కానీ అలాంటిదేమి అప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. Where people apply to 5-10 Christian organizations, look at all their conditions and decide which one to join. ఇప్పుడు ఈనాడు సేవకు వచ్చే వాళ్ళు ఏం చేస్తారు, అన్ని సంస్థను చూస్తారు, ఆరాధించి ఏ సంస్థ బాగుంది, ఏ సంస్థ ఎక్కువ జీతం ఇస్తుంది, అప్పుడు దరఖాస్తు పెట్టుకుంటారు. This is not serving the Lord. ఇది దేవుని సేవ చేయడం కాదు. Such people are serving men. ఇలాంటి వారు మానవులను సేవిస్తూ ఉన్నారు. Such people are serving organizations. ఇలాంటి వారు సంస్థలకు పరిచర్య చేస్తున్నారు. There is only one way we can serve the Lord. దేవుని సేవ చేసే ఒకే ఒక మార్గం. Not because you didn't get a job. ఉద్యోగం దొరకనందుకు కాదు. It's not because you got somebody offers you a good salary. ఎవరో నీకు కొంత జీతం ఇస్తానని ఆకర్షణ చూపినందుకు చేత కూడా కాదు. It's not because you failed in school, couldn't get admission in college, so you decided to join Bible college. ఓ పరీక్షల్లో ఫెయిల్ అయ్యావు, మళ్ళీ కాలేజీలో సీటు దొరకలేదు, అందుకని జీఎఫ్ఏ ట్రైనింగ్ సెంటర్లో చేరాను, అది కూడా కాదు కారణం. Have you come like that? అలా వచ్చావా? That's happening today. ఇది ఈనాడు జరుగుతుంది. I tried in all the colleges, could not get admission because my marks are poor, so I joined Bible college. నేను అన్ని స్కూళ్ళు కాలేజీల్లోనే ప్రయత్నించాను, కానీ నా సీట్ దొరకలేదు, ఎందుకంటే నా మార్కులు తక్కువగా వచ్చాయి, చివరిగా నేను బైబిల్ కాలేజీకి చేరుకున్నా. So that means we give all the best people to the world and all the useless people to God. దాని అర్థం ఏంటంటే ఉత్తమమైన చాలా తెలివి గల వారిని అందరినీ లోకం కొరకు ఇచ్చేస్తున్నాము, తెలివి తక్కువ వారిని, పనికి మాలిన వారిని అందరినీ దేవుని సేవకు తీసుకుంటున్నాము. That is happening today. అదే జరుగుతుంది ఈరోజు. What a tragedy. ఎంత విషాదం, ఎంత విచారకరం. Is that how Jesus looked for apostles when he was on the earth? యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అలాంటి అపోస్తలుల కొరకు వెతికాడా? Did he go around looking who all are without a job? ఆయన చుట్టూ వెళ్లి వెతుక్కుంటూ ఉద్యోగాలు లేని వారు ఎవరున్నారు? Who all are failed in all the subjects in the school, could not get admission anywhere, come to me. స్కూల్లో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయి ఇంకో స్కూల్లో సీటు దొరకని వాళ్ళంతా నా దగ్గరికి రండి. Did he say that? అలా చెప్పాడా? But that is what is happening today. కానీ అదే జరుగుతుంది ఈరోజు. The worst for God. దేవుని కొరకు చెత్త, పనికి మాలినది మాత్రమే మిగిలిపోదు. What an insult. ఎంత సిగ్గుచేటు. If some visitor comes to your house, మీ ఇంటికి అతిథులు వస్తారు అనుకోండి, and you drink your cup of tea, and after you finished most all of it, you give the dregs to your visitor. మీరు కప్పులో చాయ్ తాగి తర్వాత అది వాళ్ళకు వచ్చిన అతిథికి ఇస్తారు అనుకోండి, will you do that? అట్లా చేస్తారా మీరు? But that is what people are doing to God. కానీ ఇలాంటిదే మనం దేవుని విషయంలో చేస్తూ ఉన్నాం. The best for myself, the useless for God. నా కొరకు ఉత్తమమైన దాన్ని పెట్టుకొని పనికి మాలిన దాన్ని చెత్తను దేవునికి. In everything in life, that is how Christians are living today. జీవితంలో అన్ని విషయాల్లో కూడా క్రైస్తవులు చేస్తున్నది ఇదే. Drink the best part of the tea for myself, what is useless left over, God, here is some for you. టీలో ఉత్తమమైన భాగం అంతా నేను తాగి ఆ చివరికి మిగిలిన మడ్డి ఉంటుంది కదా అది దేవునికి. You will not even treat a beggar like that. ఒక అడుక్కునే వాడిని కూడా నువ్వు అలా చేయవు. Will you drink 3/4 cup of tea and give 1/4 to a beggar? ఆ కప్పులో ఉన్న టీ అంతా తాగి చివరిగా కొంత మిగిలి ఉంటే అది నువ్వు అడుక్కునే వాడికి ఇస్తావా? Even a beggar we will not do it. ఆ అడుక్కునే వాడు కూడా అలాంటిది చేయడు. Even to a beggar, if you give a cup of tea, you'll give him a full cup of tea. ఒకవేళ అడుక్కునే వాడికి నువ్వు ఇచ్చినా, అడుక్కునే వాడు ఇంకొకరికి ఇచ్చినా కూడా వాడు ఫుల్ కప్పులో తాగి టీ ఇస్తాడు. But think how we are treating Jesus Christ today. అలాగైతే యేసును మనము ఎలా ఆయనతో వ్యవహరిస్తున్నాము ఆలోచించండి. Best for myself, what is left over and useless for God.
ఉత్తమమైనది, మేలైనది నా కొరకు, మిగిలినది పనికి మాలినది దేవుని కొరకు. You know, that is why the curse of God came upon Israel in the Old Testament. పాతని బంధన కాలంలో ఈ కారణం చేతనే దేవుని శాపం వారిపైకి వచ్చినది మీకు తెలుసా? See what the prophet Malachi said in chapter 1. మలాకి ప్రవక్త మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడో గమనించండి. Malachi chapter 1 and verse 8. మొదటి అధ్యాయము 8వ వచనం. When you present the blind for sacrifice, is it not evil? When you present the lame and the sick, is it not evil? Why not offer it to your governor? Will he be pleased with you? Will he receive you kindly, says the Lord. మొదటి అధ్యాయము 8వ వచనం. గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించినడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీ ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపునా? నిన్ను అంగీకరించునా? See what were they doing in those days? ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేశారు? There was a law that you must offer sheep and birds and goats and all as sacrifice to God. ఆ రోజుల్లో దేవుడు చెప్పాడు ఆ దేవునికి బలిగా మేకలను, గొర్రెలను, పావురాలను, పక్షులను అర్పించాలి అని. సో యు నో వాట్ దే డిడ్? మనకు తెలుసు వాళ్ళు ఏం చేశారు. దే లుక్ త్రూ ద షీప్. వాళ్ళ గొర్రెల మందను చూశారు. దిస్ వన్ ఇస్ ఎ బిట్ లేమ్, దిస్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ల్యాంబ్ ఫర్ మీ, లెట్ మీ సాక్రిఫైస్ ఇట్. చూశారు ఆ మందలో కుంటిదైన ఒక మేకను, గొర్రెను చూశారు. దీని వల్ల నాకు లాభం ఏమి లేదు, సరే దీన్ని తీసుకుని దేవునికి బలి ఇచ్చేస్తాను. అండ్ దేర్ ఇస్ అనదర్ బులక్ which is already blind and about to die in another 2-3 weeks, let me offer it as a sacrifice. Avaka buddi yeddu undedemo vaalla kottallo adi chusaru sare inga konni rojuliki sachipothadu elago antaku munde devuniki bali icheddam ani dan teeskellevaru. They would go through their flock and pick out all the useless animals and they will say, here is the sheep to God. Andu cheta vaallu em chesarante vaalla mandalaku velli paniki maalina vaatini gurtinchi vaatini teeskoni vachi devuniki bali garpinchavaru. And the best sheep, the best bullocks for themselves. ఉత్తమమైన మేకలు, గొర్రెలు, ఎద్దులు వాళ్ళ కొరకు ఉంచుకునేవారు. అండ్ ద లార్డ్ సేస్, అందుకే ప్రభు అక్కడ అన్నాడు, సపోజింగ్ యువర్ గవర్నర్ కమ్స్ దేర్, విల్ యు గివ్ హిమ్ దిస్? ఒకవేళ మీ ఇంటికి గొప్ప అధికారి గవర్నర్ వస్తే వాళ్ళకు కూడా ఇలాగే చేస్తావా? విల్ యు గివ్ హిమ్ సంథింగ్ యూస్లెస్? పనికి మాలిన దాన్ని ఆయనకి ఇస్తావా నువ్వు? విల్ యు డ్రింక్ హాఫ్ ద కప్ ఆఫ్ టీ అండ్ గివ్ హిమ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్? సగం కప్పు కాఫీ తాగిను తర్వాత మిగిలిన దాన్ని నీ గవర్నర్ కి ఇస్తావా? హి సేస్, ఆర్ యు ట్రీటింగ్ మీ లైక్ దిస్? అలాగైతే నువ్వు నా విషయంలో ఎందుకు ఇలా చేస్తున్నావని దేవుడు అడిగాడు. ఐఎమ్ ఎ గ్రేట్ గాడ్, నేను సైన్యములకు అధిపతి యొక్క గొప్ప దేవుడను, యు ఆర్ ట్రీటింగ్ మీ లైక్ దిస్, కానీ నువ్వు నా విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు. దేర్ ఇస్ ఎ కర్స్ ఆన్ ఆల్ ఆఫ్ యు. అందుకనే మీ అందరిపై శాపము వచ్చి ఉన్నది. వర్స్ 14, 14వ వచనం. Cursed be the swindler who has a male in his flock and vows it and sacrificed a blemished animal to the Lord. For I am a great king and my name is to be feared among the nations. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నదని సైన్యములకు అధిపతి యెహోవా తలవిసుతున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు, శాపగ్రస్తుడు. That means you give what is worst to God. అనగా చెడిపోయినది, పనికి మాలిన దానిని దేవుడికి ఇస్తున్నామన్నమాట. You see, this is happening all over. ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా ఇదే జరుగుతుంది. And the people become like the leader. ప్రజలు, సామాన్య ప్రజలు నాయకుడిగా తయారైపోతున్నారు. If the leader is like that, all the people also become like that. ఒకవేళ నాయకుడైన వాడు ఇలాంటి వాడైతే ప్రజలందరూ కూడా అలాగే తయారవుతారు. The leader also keeps the best for themselves and the useless to God. నాయకుడు ఏం చేస్తున్నాడు? ఉత్తమమైన దానిని తన కొరకు పెట్టుకుని మిగతా చెడిపోయిన దాన్ని, పనికి మాలిన దానిని ప్రజలకు ఇస్తున్నాడు. Are you like that? నీవు అలా ఉంటున్నావా? Why are you serving God today? ఈ రోజు నువ్వు ఎందుకు దేవుని సేవ చేస్తున్నావు? యు మస్ట్ ఆల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ బిఫోర్ యు లీవ్ దిస్ ప్లేస్. ఈ స్థలమును వదిలి వెళ్లే ముందు నీవు ఈ ప్రశ్నలన్నిటికి జవాబు చెప్పాలి. వై ఆర్ యు సర్వింగ్ ద లార్డ్? ప్రభువును నీవెందుకు సేవిస్తున్నావు? ఇస్ ఇట్ బికాజ్ యు డిడ్ంట్ హావ్ గెట్ ఎనీ అదర్ జాబ్? మిగతా ఏ ఉద్యోగాలు దొరకనందు చేతనా? ఇస్ ఇట్ బికాజ్ యు థాట్ యు కెన్ గెట్ ఎ గుడ్ సాలరీ దిస్ వే? ఈ మార్గంలో నీకు మంచి జీతం దొరుకుతుందనా? యు నో, if you were to ask Jesus this question, oka vela nee velli yesu prabhu nee prashna adigithe, Jesus, lord jesus, why did you come to this earth? Prabhuva, nu enduku nayana ee lokaniki vachavu? Why did you come here to serve your father? Nee tandri seva cheyadaniki ee lokaniki enduku vachavayya? What will he say? Yesu prabhu em cheptadu? Will he say, because I failed in all my subjects? యేసు ప్రభు ఇలా చెప్తాడా, నేను అన్ని పరీక్షల్లో ఫెయిల్ అయిపోయాను అన్ని సబ్జెక్టుల్లో? ఆర్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ అదర్ జాబ్ సో ఐ కేమ్ హియర్? నాకు ఉద్యోగం అక్కడ దొరకలేదు అందుకని ఇక్కడికి వచ్చాను. విల్ పీటర్ సే దట్? ఒకవేళ పేతర్ని అడిగితే పేతర్ అలా చెప్తాడా? పౌలు చెప్తాడా?
Or because here I could get a good salary, that's why he came. నేను ఎక్కడ మంచి జీతం దొరకదని ఇక్కడైతే మంచి జీతం దొరుకుతుందని ఈ సేవకు వచ్చానని చెప్తారా వీళ్ళంతా? No. లేదు. He came because he loved his father. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎందుకనగా తన తండ్రిని ఆయన ప్రేమించాడు. And he loved the people on the earth. అంతేకాదు ఈ భూగ్రహంపై ఉన్న మానవులను ఆయన ప్రేమించాడు. That's all. అంతే. No question of salary or increment or nothing. ఇక జీతము బాధ్యము వీటి విషయంలో అసలు మాటే అవసరం లేదు. He loved God, he loved the people. దేవుణ్ణి ఆయన ప్రేమించాడు, మానవులమైన మనల్ని ప్రేమించాడు. Why are you serving God? దేవుని సేవ ఎందుకు చేస్తున్నావు నువ్వు? If these are the two reasons, you're all right. నీవు చేస్తున్న సేవకు కారణం ఈ రెండే కారణాలు అయితే సరే. If you got some other reason, third reason, fourth reason. ఈ రెండు కారణాలు తప్ప మిగతా మూడు నాలుగో కారణాలు ఉన్నట్లయితే something is wrong. నీలో ఏదో పొరపాటు ఉంది. You ask the apostle Paul. అపోస్తలైన పౌలు, why you are serving the Lord with so much difficulty? ఎందుకయ్యా ఇన్ని కష్టాలు అనుభవిస్తూ దేవుని సేవ చేస్తున్నావు? The people are beating you, stoning you, you are suffering so much. ప్రజలు నిన్ను కొడుతున్నారు, హింసిస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నావు? You could have gone back to Tarsus and been a good Christian businessman there. నువ్వు ఇదంతా మానుకుని తిరిగి తార్సుకు వెళ్ళిపోతే మంచి ఏదో వ్యాపారం చేసుకుంటూ మంచి క్రైస్తవుడిగా ఉండవచ్చు కదా నువ్వు. And you could have given money for God's work. అంతేకాదు దేవుని సేవకు కూడా నువ్వు కానుక ఇవ్వవచ్చు. Why all this traveling with no proper food, no proper rest and no proper anything, and you're serving with so much difficulty? ఎందుకు ఇంత దీర్ఘమైన ప్రయాణాలు చేస్తూ సరైన భోజనం లేదు, బట్టలు లేదు, విశ్రాంతి లేదు, ఇలాంటి శ్రమ ఎందుకు అనుభవించాలి? He said, give the two reasons. ఆయన కూడా రెండు కారణాలు చెప్తాడు. You ask him, which organization is paying you, Paul? పౌలు నీకు ఏ సంస్థ జీతం ఇస్తుంది ఆ నెల నెల? To whom are you sending your reports every month? రిపోర్ట్ ప్రతి నెల ఎవరికి పంపిస్తున్నావు నువ్వు? Who's paying your salary? నీ జీతం ఎవరు ఇస్తున్నారు నీకు? He says, nobody pays me my salary. ఎవరు కూడా నాకు జీతం. I don't send report to anybody. నేను రిపోర్ట్ కూడా ఎవరికి పంపను. I serve because of two reasons, he will say. నా జీవితంలో రెండే రెండు కారణాల వల్ల నేను సేవ చేస్తున్నాను. I love Jesus Christ who died for me. నా కొరకు మరణించిన యేసును నేను ప్రేమిస్తున్నాను. And I love these people who need to hear what has changed my life. నా జీవితాన్ని మార్పు చెందించిన ఆ యేసును గురించి ప్రజలు వినాలి. వీరిని కూడా నేను ప్రేమిస్తున్నాను, అందుచేతన చేస్తున్నాను. Whether I get money or not, man, don't get money is unimportant. నాకు డబ్బు దొరికినా దొరకకపోయినా అది నాకు పెద్ద విషయం కాదు. I love Jesus. నేను యేసును ప్రేమిస్తున్నాను. Because he died for me. ఆయన నా కొరకు మరణించాడు. And I love these people who are in bondage to Satan. పాపానికి సాతానుకు బానిసలుగా ఉన్న ఈ ప్రజలను కూడా నేను ప్రేమిస్తున్నాను. And I want them to be free from this bondage. ఇలాంటి బంధకాల నుండి వారు కూడా విడుదల పొందాలని నేను ఆశిస్తున్నాను. You go and ask Peter. పేతను వెళ్ళి అడగండి. Why are you serving the Lord? ఎందుకయ్యా నువ్వు దేవుని సేవ చేస్తున్నావు? He gave exactly the same two reasons. ఆయన కూడా సరిగ్గా ఈ రెండు కారణాలు చెప్తాడు. How much salary are you getting, Peter? ఎంత జీతం నీకు ఇవ్వబడుతుంది అయ్యా పేతురు? No salary. ఏ జీతం లేదు. Here and there some people give me some gifts, I live. ఎవరైనా ఏదైనా ప్రేరేపించబడి కానుకలు ఇస్తే వాటితో బతుకుతున్నాను. But whether I get or not, it makes no difference. నేను అది ఇస్తారో ఇవ్వరో అది నాకు వ్యత్యాసం, అది తేడా ఏమి లేదు. You know the difference between a nurse in a hospital and a mother. చూడండి ఆసుపత్రిలో ఉన్న నర్సులు ఉంటారు కదా, వాళ్లకు తల్లికి ఉన్న తేడా ఏమిటో తెలుసా? Supposing there's a small baby that is sick in the hospital. జబ్బుతో చిన్న పాప ఆసుపత్రిలో ఉంది. And the nurse is looking after that child for 8 hours on the duty. అక్కడ పని చేస్తున్న నర్సు, నర్సమ్మ అంటారు కదా, ఆమె ఆ డ్యూటీ ప్రకారం 8 గంటలు అక్కడ ఉంటుంది. She takes good care of that child. ఆ బిడ్డ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుని తన ఉద్యోగంలో చేస్తుంది. Now it is 5 o'clock, the nurse says, I have to go home now. అప్పుడు 5 గంటలు అయిన వెంటనే ఆ నర్సు చెప్తుంది నేను ఇంటికి వెళ్ళాలి. Now I have to watch television, I have to see one cinema also this evening, I have got many programs. ఇంటికి వెళ్ళి నేను సినిమా చూడాలి, టీవీ చూడాలి, మరి చాలా కార్యక్రమాలు నాకు ఉన్నాయి. And tomorrow morning I will come 9 o'clock. నేను ఉదయం రేపు మళ్ళీ 9 గంటలకు నేను వస్తాను. And she goes home. అప్పుడు ఆ నర్స్ ఇంటికి వెళ్ళి she forgets all about this child. ఈ బిడ్డ ఆసుపత్రిలో జ్వరంతో ఉన్న ఆ బిడ్డ విషయం అన్ని మర్చిపోతుంది. But what about the mother of that child? కానీ ఆ బిడ్డ తల్లి విషయంలో ఎలా ఉంటుంది? She is not looking at the clock what time she has to go away. ఆ తల్లి సమయం చూడదు 5 గంటలు అయిందా లేదా. She does not have time to watch television and movies. Her child is sick. తన బిడ్డ జబ్బుతో పడి ఉంటే టెలివిజన్ చూడడానికి, సినిమా చూడడానికి ఆమె టైం లేదు. And on the first of the month, if the nurse does not get her salary, she says, I'm not going to work here, look after any baby or anybody. Finished. మొదటి తేదీ వచ్చిన వెంటనే నెలలో జీతం ఆ నర్సుకి ఇవ్వకపోతే ఆసుపత్రి వాళ్ళు, నేను డ్యూటీకి రాను, ఈ బిడ్డను నేను చూడను, నాకు వేరే పని పోవాలి. The child die, I'm not bothered. ఆ బిడ్డ చచ్చిపోతే నాకేమయ్యా, నాకేమి.
But what about the mother who pays her salary on the first of the month? కానీ తల్లి విషయంలో ఇలా ఉంటుందా, ఎవరిస్తారా ఆమెకు మొదటి తేదీన జీతం ఆ తల్లికి? Does the mother collect tithes from all her children? తన పిల్లలతో దశమ భాగం అందరితో కలెక్ట్ చేస్తుందా తల్లి? There's a lot of difference between a mother and a nurse. నర్సుకు తల్లికి చాలా తేడా ఉంది. All of you are serving God either like a mother or like a nurse. Neelo andaru kuda okati nurse lagananna devun seva chestunna ledha talli lagananna devun seva. If I ask you, do you love the brothers and sisters in your church? ఒక వేళ మీతో ఈ ప్రశ్న నేను అడిగాను అనుకోండి, ఏమండి మీ సంఘంలో ఉన్న సహోదరి సహోదరుని మీరు ప్రేమిస్తున్నారా? Yes, I love them. మీరు అంటారు అవును ప్రేమిస్తున్నాం. You ask the nurse, do you love that little child? అప్పుడు నర్సును కూడా మీరు వెళ్ళి అడగండి, ఆ బిడ్డను మీరు నువ్వు ప్రేమిస్తున్నావా? Yeah, 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 yeah. Sure. అవునండి ప్రేమిస్తాను. If I get my salary and get my food, I will love this child. నా జీతం దొరికి నా ఆహారం దొరికి 8 గంటలు నేను పని చేసినందుకు జీతం ఇస్తే తప్పకుండా ఆ బిడ్డను ప్రేమిస్తాను. But what about the mother? Kani talli vishayamla untunda? Mother says, I don't get any salary, whether I get food or not, I have to love this child. Tallini manam ee prashna adigitam antundi, naaku jeetham dorakani dorakapo ani aaharam undani undakapo ani naa bidda nenu choose chestanu. There's a lot of difference. Both are looking after the child, but there's a tremendous difference between the two of them. Talli nurse iddaru kuda aa biddanu chustunnaru premistunnam ani cheptunnaru, kani iddaru madhya chaala teda. Two people can pastor two churches. There can be a world of difference between both of them. ఇద్దరు వ్యక్తులు రెండు సంఘాలను పాస్టర్లుగా పనిచేస్తూ ఉండవచ్చు, కానీ గొప్ప తేడా ఉంటుంది. నాట్ హౌ మెనీ పీపుల్ దే లుక్ ఆఫ్టర్, ఎంత మందిని వాళ్ళు కాపరిగా ఉండి చూస్తున్నారు అనేది కాదు ముఖ్యం. Why are they doing it? ఎందుకు వాళ్ళు ఇది చేస్తున్నారు? Why is the mother looking after the baby and why is the nurse looking after the baby? ఈ బిడ్డను తల్లి ఎందుకు గమనిస్తుంది, ఎందుకు ఈ నర్స్ గమనిస్తుంది? The mother loves that child. తల్లి ఆ బిడ్డను ప్రేమిస్తుంది. She is willing to give her life for that child. అవసరమైతే తన ప్రాణం కూడా ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉంది. The nurse is always looking at the clock. నర్సు ఎప్పుడు కూడా గడియారం వైపు చూస్తూ ఉంటాడు. Seeing if she has got her salary correctly. ఆమెకు దొరకాల్సిన జీతం సరిగ్గా అందిందో లేదో పరీక్షిస్తుంటుంది. If another hospital gives 200 rupees more, she will leave this and go that way. ఒకవేళ ఈ నర్సుకు ఇంకో హాస్పిటల్ 200 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తామని చెప్పి ఈ ఆసుపత్రి వదిలేసి ఈ బిడ్డను కూడా వదిలేసి ఇంకో ఆసుపత్రికి వెళ్ళి. It doesn't matter, this child lives or dies. ఆ బిడ్డ బతికితే ఎంత, చచ్చిపోతే ఎంత ఈ నర్సుకు? You know how a lot of people are serving in India today, Lord's work? చాలా మంది మన దేశంలో కూడా పాస్టర్లు దేవుని సేవకులు ఇలాంటి వైఖరితో సేవ చేస్తున్నారు. Exactly like that nurse. ఆ నర్సు లాంటి వైఖరితో. They check who will give the maximum salary. వాళ్ళు చూస్తారు ఏ సంస్థ ఎవరిస్తారు ఎక్కువ జీతం. Who will give me a comfortable job somewhere? మంచి ఉద్యోగాన్ని ఎవరైనా ఎక్కడ ఇస్తారు నాకు? This is not serving the Lord. ఇలా ఉన్నట్లయితే దేవుని సేవ అని అది అనిపించుకోవచ్చు. This is a job, it's a profession. ఇది ఒక ఉద్యోగం, వృత్తి. It's like a college lecturer. If they give me better salary here, I go to that college. Forget this college. ఆ కాలేజ్ లెక్చరర్ లాంటిది, ఆ కాలేజ్ వాళ్ళు ఎక్కువ జీతం ఇస్తే అక్కడికి వెళ్తాను, లేకపోతే ఇంకోటి వదిలేస్తాను. But when Jesus calls a person to serve him, kaani yesu prabhu oka vyakti tana seva cheyalani pilichinappudu, you know what he says? Aina em cheptado telusa? I want you to see in John chapter 21. Yohana suvartha 21 va adhyayanni gamaninchu. John chapter 21. Yohana suvartha 21 adhyayam. We read of a time when Peter and some of the others had gone fishing. అక్కడ కొంతమంది శిష్యులు పేతురుతో కలిసి చేపలు పట్టడానికి వెళ్ళారు. And we read in the last part of verse 3 that night they caught nothing. మూడో వచనంలో మనం చూస్తాం ఆ రాత్రి వాళ్ళు ఏమీ పట్టలేదు. And then Jesus came. అప్పుడు యేసు ప్రభు వారిద్దరికి వచ్చారు. And he said in verse 6, cast your net on the other side of the bright side of the boat. ఆరో వచనంలో చెప్పాడు మీ దోనెను కుడి ప్రక్కకు వల వేయుడి అని చెప్పాడు. And they caught so much fish they could not even pull the net into the boat. వారల చేగ చేపలు విస్తారముగా పడినందున వారు వల కూడా లాగలేకపోయారు. Big fish. పెద్ద పెద్ద చేపలు. It says in verse 11 there were 153 huge fish. 11వ వచనంలో చెప్పబడింది అది 183 గొప్ప చేపలతో నిండి ఉండెను. In his whole life Peter had never caught so many fish in one trip. పేతురు తన జీవితకాలం అంతట్లో కూడా తన ఒకసారి షికారికి వెళ్ళినప్పుడు చేపల వేటకు ఇన్ని చేపలు పట్టినది ఎప్పుడు కూడా లేదు. And he must have thought like this. ఇలా బహుశా పేతురు ఇలా అనుకుని ఉండవచ్చు. Boy, if the Lord blesses me like this every day, I will soon become the richest fisherman in Galilee.
ప్రభు నన్ను ప్రతిరోజు ఇలా గనక జీవిస్తే కొన్ని రోజుల్లోనే నేను గొప్ప ధనికుణ్ణైన ఆ జాలరిని అయిపోతాను. ఎవ్రీ డే ఐ కెన్ క్యాచ్ 153 బిగ్ ఫిష్ లైక్ దిస్. ఇలాంటి పెద్ద పెద్ద 153 చేపలు ప్రతిరోజు నేను పట్టగలిగితే. Nowadays fish is about 100 rupees a kilo. ఈ రోజులో ఒక చేప ఒక కిలో చేప కనీసం ఒక 100 రూపాయలు ఉంటుంది. One fish means more than 1000 rupees. ఒక చేప అంటేనే ఎన్ని కిలోలు ఉంటారు అంటే కొన్ని వేల రూపాయలు, కనీసం ఒక 1000 రూపాయలు. 153 fish. అలాంటి 153 పెద్ద చేపలు. 1 lakh in one day. ఓ ఒకే రోజుకు ఒక షికారిలోనే 1 lakh రూపాయలు. And he could have said, Lord, please bless me like this. I promise you, I will give my 10% every day to you. Prabhuva, nu nannu ganaka ila aashirvadiste prathi roju kuda naaku dorike raabadilo nenu 10% ichchestanu meeku dasham baga. That's those are the thoughts must have gone in his mind. Oka vela petru manasulo ilante aalochanalu putti undavachchu. So then after they had breakfast, Jesus calls Peter. ఉదయం టిఫిన్ చేయగానే యేసు ప్రభు పేతును పిలిచాడు. See, all these thoughts are going on in Peter's mind. పేతురు మనసులో ఇంతకు ముందు చెప్పిన ఇలాంటి ఆలోచనలన్నీ దాటి వెళ్తూ ఉన్నాయి. And then he asked him a question in verse 15. 15వ వచనంలో యేసు ప్రభు అతనితో ఒక ప్రశ్న అడిగాడు. Simon, son of John, do you love me more than all these fish? యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే వీటన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? That means more than all these fish. అంటే ఈ చేపల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? That's a very searching question. నిజంగా పరీక్షించుకోవాల్సిన ప్రశ్న. Now if you failed in all your examinations and you're not getting a job, there's nothing for the Lord to ask you, do you love me more than all this? నువ్వు పరీక్షల్లో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి నువ్వు కూర్చొని ఉంటే అప్పుడు నిన్ను చూసి నువ్వు వీటన్నిటికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగడంలో అర్థం లేదు. But if you're earning 1 lakh in a day, and the Lord asks you, do you love me more than your business? That's a very searching question. Kani nu oka rojuku 1 lakh rupayalu sampadistu undaga alanti ninnu chusi ayyamayya nu vitannitikante anaga 1 lakh rupayala kante nannu ekkuva premistunnava ani adagadamlo ardham. Are you willing to give up your 1 lakh a day business to serve me? నువ్వు నీకున్న ఒక రోజు రాబడి ఆ 1 lakh రూపాయలను కూడా విడిచిపెట్టి నా సేవ చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? Do you love me more than this? వీటన్నిటికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? If so, అలాగైతే, he says in the last part of verse 15, look after my lambs. నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. A second time. రెండవసారి. Do you love me more than this? వీటన్నిటికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? Third time. మూడవసారి. Verse 17. Do you love me more than this? మూడవసారి కూడా 15వ వచనంలో అడుగుతున్నాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? What was his question 3 times? ఎందుకు ఇలా 3 సార్లు ప్రభు అడిగాడు? One question. ఒకే ప్రశ్న. Do you love me? నువ్వు ప్రేమిస్తున్నావా? Not do you know the whole Bible? నీకు బైబిల్ అంతా తెలుసా అని కాదు. Do you know the commandments? దశ ఆజ్ఞలు నీకు తెలుసా? Peter repeat the 10 commandments. పేతురు వల్లించేవాడు ఆజ్ఞలన్నీ అడిగితే. He's not asking those things. కానీ యేసు ప్రభు అలా అడగలేదు. Can you name the prophets in the Old Testament? పాత నిబంధన ప్రవక్తల పేర్లన్నీ చెప్పు. That is all for Bible school. అది బైబిల్ స్కూల్ కాదు. To serve the Lord, he's not asking all that. దేవుని సేవ చేయడానికి ఈ ప్రశ్నలన్నీ అడగడం లేదు. Those questions are to get marks in the Bible school. బైబిల్ స్కూల్లో మార్కులు పొందడానికి మాత్రమే అలాంటి ప్రశ్న అడుగు. What the Lord asks you is things which they don't ask in the Bible school. బైబిల్ స్కూల్లో అడగని ప్రశ్నలను ప్రభు నిన్ను నన్ను అడుగుతాడు. Do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than your business? నీవు నీ వ్యాపారం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Do you love me more than your father and mother? నీ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than your wife and children? నీ భార్య పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Do you love me more than your house and property? నీ ఇల్లు నీ సంపద వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? Do you love me more than your salary? నీ జీతం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Do you love me more than your friends? నీ స్నేహితుల కంటే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? యు లవ్ మీ మోర్ దెన్ ఆల్ ద గుడ్ ఒపీనియన్ పీపుల్ హ్యావ్ అబౌట్ యూ? నీ నిన్ను గురించి ప్రజలకున్న మంచి అభిప్రాయములు అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? యు లవ్ మీ మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్? ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? If you can answer that question correctly, the Lord will say, okay, look after my sheep, feed my sheep.
ఒకవేళ ఈ ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా జవాబు చెప్పకపోతే నువ్వు నన్ను నా గొర్రె పిల్లలను మేపుము అని ప్రభువు నీతో చెప్పడు. యు నో టుడే ద ప్రాబ్లం ఇస్ సో మెనీ పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు ఫీడ్ గాడ్ షీప్ హూ డోంట్ లవ్ గాడ్. ఈ లోకంలో ఈ రోజుల్లో ఉన్న సమస్య ఏమిటంటే దేవుని ప్రేమించని వారు దేవుని మందను మేపడానికి సిద్ధపడుతూ ఉన్నారు. దే ఆర్ ట్రైయింగ్ టు ఫీడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద షీప్ ఆఫ్ జీసస్ అండ్ దే డోంట్ లవ్ జీసస్. వాళ్ళు దేవుని మంద యేసు గొర్రెలను మేపడానికి ముందుకొస్తున్నారు కానీ యేసును వారు ప్రేమించడం లేదు. వాట్ ఇస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఫైనల్ డే వెన్ జీసస్ కమ్స్ అగైన్? యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు ఆ అంత్య దినములో అడిగే ప్రశ్న ఏమిటి? నాట్ హౌ మచ్ యు సర్వ్ ద లార్డ్, ఎంత సేవ చేసావు అనేది కాదు. వై డిడ్ యు సర్వ్ ద లార్డ్, ఎందుకు నువ్వు సేవ చేసావు? లైక్ ఐ సెడ్ వెన్ జీసస్ కేమ్ టు ఎర్త్, యేసు ప్రభు వచ్చినప్పుడు వై డిడ్ యు కమ్ లార్డ్, మనము ఎందుకు ప్రభువా వచ్చావు? You ask him, why did you come? ఎందుకు వచ్చావు ప్రభు అని అడుగుతామా మనము? ఐ టోల్డ్ యూ ది ఆన్సర్, నేను దానికి జవాబు చెప్పాను. He loved his father and he loved these poor sinful people. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆయన తండ్రిని ప్రేమించాడు, ఈ లోకపు మనుషులను ప్రేమించాడు, అందుకనే ఈ లోకానికి ఆయన వచ్చాడు. Nothing else. ఇక మరేది లేదు. You tell me, what did Jesus gain materially by coming to this earth? ఈ లోకానికి యేసు ప్రభు రావడం ద్వారా భౌతికంగా ఆయన ఎలాంటి మేలు పొందుకున్నాడు చెప్పండి. Now shall I tell you what Christian workers have gained in India by serving the Lord? దేవుని సేవ చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న సేవకులు ఏ వేటిని పొందారో నేను చెబుతాను వినండి. I have met many of them. వాళ్ళలో చాలా మందిని నేను కలుసుకున్నాను. If they were in a secular job, they would have got a certain salary. ఒకవేళ వారు లోక సంబంధమైన ఉద్యోగాల్లో ఉండి ఉంటే ఏదో కొంత జీతం దొరికేది వాళ్ళకి. Because that was their qualification. ఎందుకంటే వాళ్ళకున్న అర్హతలను బట్టి. But because they came to serve the Lord, they are getting 5-6-10 times what they would have got in a worldly job. కానీ వాళ్ళు దేవుని సేవకు వచ్చారు కాబట్టి లోక సంబంధమైన ఉద్యోగాలతో దొరికే జీతం కంటే 10 రెట్లు ఎక్కువ జీతం వాళ్ళకి ఇప్పుడు దొరుకుతుంది. Okay, forget those people. సరే వాళ్ళని కూడా మర్చిపోలా. You think of yourself. మిమ్మల్ని గురించి ఆలోచించండి. If you were doing a secular job in the world today, how much would you be earning? Tell me. ఒకవేళ లోకములో మీరు ఏదైనా లోక సంబంధమైన ఉద్యోగం చేస్తుంటే మీకు ఎంత జీతం దొరికేది? How much would be your monthly income? మీ నెలసరి ఆదాయము రాబడి ఎంత ఉండే? With your qualification and your ability, how much? Wave your hands, all these things. ఎలా నిలబడాలో, ఎలా చేతులు కదపాలో, ఎలా మాట్లాడాలో అన్ని నేర్పుతారు. How to preach? ఎలా ప్రసంగించాలి? I remember when I started preaching as a young man. Nenu prasangam cheyadam modalu pettina roju naaku gurtunnayi. I didn't look at other preachers. Nenu migitha prasangikulu chodaledu. I said, I want to see in the Bible how Jesus preached. Nenu Bible granthamlo Yesu prabhu ela bodhinchado chodalani aashinchanu. I want to follow his example. Ayana maadrini nenu anusarinchalani aashinchanu. How Jesus preached, that's how I want to preach. యేసు ప్రభు ఎలా ప్రసంగించాడో బోధించాడో అలాగే నేను కూడా ప్రసంగించాను. And I discovered that Jesus preached from his life. యేసు ప్రభు తన జీవితంలో నుండి ప్రసంగించాడన్న సంగతి నేను గుర్తించాను. I said, Lord, I want to preach like that. నేను అప్పుడు అన్నాను, ప్రభు నేను నీలాగే ప్రసంగం చేయాలి. And I saw that Jesus preached so simply that even a child could understand. I said, I want to preach like that. ఇంకో విషయం నాకు తెలిసింది, యేసు ప్రభు చాలా మామూలు విషయాలు చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకునే విషయాలు ప్రసంగించాడు, అలాగే నేను కూడా ఆశించాను. I saw that Jesus preached using lot of examples and stories. I said, I want to preach like that. యేసు ప్రభు ఎలాగైతే ఉదాహరణలతో ఉపమానాలతో ప్రసంగించాడో అలాగే నేను కూడా బోధించాలని ఆశించాను. I saw that Jesus loved people so much when he preached to them, and I said, I want to preach like that. ప్రజలను ఉద్దేశించి బోధించినప్పుడు యేసు ప్రభు ప్రజలను చాలా ప్రేమించాడు, నేను కూడా అలాగే చేయాలని ఆశించాను. You can preach like that. మీరు కూడా అలాగే చేయవచ్చు. But you got to follow him. కానీ ఒకటే కండిషన్ ఏంటంటే, యేసును వెంబడి whatever it is, ఏమైనా చేయండి, follow me. I will teach you how to pray, I will teach you how to preach, I'll teach Jesus what Jesus says, just follow me. యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడితే అంటే ఎలా ప్రార్థించాలో, ఎలా ప్రసంగించాలో అని నేను నేర్పుతాను. So my dear brothers, అనుచేత ప్రియమైన సహోదరులారా, if you want to be a true servant of God in India today, ఈ రోజు భారతదేశంలో మీరు నిజమైన సేవకులుగా ఉండాలనుకుంటే, you don't need to go to a Bible school. బైబిల్ కాక పెద్ద పెద్ద కాలేజీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. You don't need a degree. You don't need to have a degree after your name. మీ పేరు తర్వాత ఏదో డిగ్రీ కూడా మీకు ఉండని అవసరం లేదు. See, a degree after your name is like these tails that animals have. మీ పేరు తర్వాత ఉండే డిగ్రీలు ఉన్నాయి చూడండి, ఈ జంతువులకు తోక ఉన్నట్లే, అంతకు మించి ఏం లేదు. You don't need it. అది అవసరం లేదు మనకు.
You need it in the world to get a job. You don't need it to serve the Lord. లోకములో ఏదో ఉద్యోగం సంపాదించుకోవడానికి అలాంటి డిగ్రీలు తోకలు కావాలి, కానీ సేవ చేయడానికి అలాంటి తోకలు అవసరం లేదు. I don't have any degree. నాకు కూడా ఏ డిగ్రీ అవసరం లేదు. I don't have one. నాకు కూడా ఏది లేదు. I don't have any degree, no secular degree, no religious degree, nothing. ఏ డిగ్రీలు కూడా నాకు లేవు. I say, Lord Jesus, I want to follow you. నేను ఇంతే అంటాను, ప్రభువా యేసుదేవా నేను నిన్ను వెంబడిస్తాను. And if I follow you, you will make me a servant of God better than all the people with so many degrees. అవును ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తూ ఉంటే నువ్వు నన్ను ఎలా చేస్తావు అంటే లోకంలో డిగ్రీలు ఉండే మనుషుల కంటే గొప్పగా చేస్తావు, అది చాలు. Yeah, praise the Lord. Amen. Are you interested in a degree or are you interested in serving the Lord? ప్రభు సేవ చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నావా, డిగ్రీలపై ఆసక్తి కలిగి ఉన్నావా? And then some people, they are not happy with small tail, they want still bigger tail. కొంతమందికి చిన్న తోక ఉంటే సరిపోదు, తృప్తి పడరు, వాళ్ళ తోక పెద్దగా ఉండాలంట. What is the use of all this? దానివల్ల లాభం ఏమిటి? What you need is the anointing of the Holy Spirit. మనకు అవసరమైనది ప్రభు ఆత్మాభిషేకం. That's what I long for. దాని కొరకు నేను కూడా తహతహలాడుతున్నాను. Lord, I want the Holy Spirit to fill me. అవును ప్రభు, నీ పరిశుద్ధాత్మ నన్ను నింపాలి అని ఆశిస్తాను. And I want to follow Jesus. అంతేకాదు, యేసును నేను వెంబడిస్తాను. Follow Jesus, you will make me into a true servant of God. ఎప్పుడైతే నిన్ను నేను వెంబడిస్తానో అప్పుడు నువ్వు నన్ను నిజమైన సేవకుడిగా చేస్తావు. I will not have to imitate any preacher. అప్పుడు ఏ ప్రసంగికుని కూడా నేను అనుకరించాల్సిన అవసరం ఉండదు. I will see Jesus example and follow that. యేసు మాదిరి మాత్రమే చూస్తూ ఆయన్నే నేను వెంబడిస్తాను. So I want to tell you one very important thing that you see in Jesus' life. యేసు జీవితంలో చూసిన చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీతో చెప్తాను. I want to show you that in Philippians chapter 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని మీరు చూస్తారు. If you really want to be a true servant of God, మీరు నిజంగా నిజమైన సేవకులుగా ఉండాలని కోరుకుంటే, If you really want to be a first class preacher, మొట్టమొదటి తరగతి ప్రసంగికుడిగా మీరు ఉండాలని కోరుకుంటే, And whatever you're calling, first class evangelist or first class pastor, whatever it is, మీ పిలుపు ఎలాంటిదైనా, మొదటి తరగతి సువార్తికుడు, మొదటి తరగతి పాస్టర్, అదేమైనా కానీ, follow Jesus. యేసును వెంబడి. That is the secret. అదే రహస్యం. Read the Bible not to get a sermon but to follow Jesus. Bible chadavandi kaani prasangam koraku kaadu yesunu vembadinchadaniki. Study the Bible not to prepare a message to preach next Sunday but to obey the Lord today. Devuni vakyanni nerchukondi kaani vache varam prasanginchadaniki kaadu kaani devuni vakyanni grahinchi videyata choopadaniki. Because if you are reading the Bible to live it today, it will become part of your life. నీవు బైబిల్ను నీవు బ్రతకడానికి చదువుతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఒక భాగంగా అయిపోతుంది అది. See, there is a difference I told you between my shirt and my bones. నేను ఇంతకు ముందే చెప్పాను, నేను తొడుక్కున్న చొక్కాకి నా ఎముకలకు చాలా తేడా ఉంది. మై షర్ట్ ఐ కెన్ లీవ్ ఇట్ బిహైండ్ సమ్వేర్. నా చొక్కాను ఎప్పుడంటే నేను అనుకున్నప్పుడు దాన్ని విప్పి పడేయగలను ఎక్కడో చోట. బట్ మై బోన్స్ ఐ కాంట్ లీవ్ ఎనీవేర్, దట్స్ పార్ట్ ఆఫ్ మీ. కానీ నా ఎముకలు నేను ఎక్కడ కూడా వదిలిపెట్టలేను. Now if you study the Bible to follow Jesus, it will become like your bones. Nu Bible nu Yesunu vembadinchadani korakai chadivinatlayite avi neeku emukalaga maaripothayi. Wherever you go, it's with you. Ekkadiki nu velina adi neeku unnai. But if you study the Bible just to prepare a message to preach to other people, nee prasangam koraku maatrame Bible chadivite, that will be like a shirt. Adi chokkalaga tayaraipothundi. It will get old. అది పాతడైపోతుంది. ఇట్ టేర్. మురికైపోయి చిరి. యు మే ఫర్గెట్ ఇట్ సమ్వేర్. ఒకవేళ మర్చి కూడా పోతున్నావు ఎక్కడైనా. అండ్ ఇఫ్ యు హావ్ ఫర్గాటన్ ఇట్, ఒకవేళ మర్చిపోతే, దెన్ యు గాట్ నథింగ్ టు ప్రీచ్. మళ్ళీ మర్చిపోతే ఇంకా ప్రసంగించడానికి ఏమీ లేదు నీ దగ్గర. బికాజ్ యు ఫర్గాట్ యువర్ పేపర్ సమ్వేర్ అట్ హోమ్. నువ్వు ప్రసంగం రాసుకున్న ముక్క ఎక్కడో మర్చిపోయావు. ఐ ఫర్గాట్ మై పేపర్ అట్ హోమ్, నౌ హౌ టు ప్రీచ్ నౌ సండే మార్నింగ్. అయ్యో నన్న ముక్క నేను ఇంకా మర్చిపోయాను, ఎట్లా ప్రసంగం చేయాలి ఇప్పుడు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ లైక్ యువర్ బోన్స్, యూ కెనాట్ ఫర్గెట్ ఇట్. వెరెవర్ యు గో, ఇట్స్ విత్ యు. ఒకవేళ అది నీ ఎముకగా ఉన్నట్లయితే నువ్వు మర్చిపోలేవు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది నీతోనే ఉంది. సో ఐ వాంట్ టు ఎన్కరేజ్ యూ టు స్టడీ ద బైబిల్ టు ఫాలో జీసస్. అందుకనే బైబిల్ నువ్వు యేసును వెంబడించడానికి కొరకు చదవాలని ప్రోత్సహిస్తూ ఉన్నా. ఒబే, అండ్ వెన్ యూ ఒబే ఇట్ బికమ్స్ లైక్ యువర్ బోన్స్, ఇట్ విల్ గో విత్ యూ వెరెవర్ యూ గో. ఎప్పుడైతే చదివిన వాక్యానికి నువ్వు లోబడతావో అప్పుడు అది నీ ఎముకగా మారిపోతుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటుంది. ఇన్ ఫిలిప్పీన్స్ చాప్టర్ 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, It says in verse 5,
ఐదవ వచనంలో హ్యావ్ దిస్ యాటిట్యూడ్ ఇన్ యూ విచ్ వాస్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. That's a wonderful verse. నిజంగా అద్భుతమైన వచనం. If you want to serve the Lord, you must have the same attitude that Jesus had. యేసు ప్రభు సేవ చేయాలనుకునే ప్రతి వారికి కూడా యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. That's the way to serve the Lord. ఆ మార్గములోనే మనం దేవుని సేవ చేయగలం. Just remember that one verse all your life. నీ జీవితం అంతటిలో కూడా ఈ ఒక్క మాటను మర్చిపోవద్దు. You can throw away this whole Bible and live with that one verse for your whole life. నీ జీవిత కాలం అంతా కూడా బహుశా ఈ బైబిల్ కూడా కింద పడేసి ఎక్కడో వదిలేసి ఆ ఒక్క వచనంతో బ్రతకంతా బ్రతకగలం. Supposing one day you're thrown into a jail and they take away the Bible from you, what are you going to do? ఒకవేళ నిన్ను ఒకనాడు చెరసాల్లో వేసేసి నీ దగ్గర ఉన్న బైబిల్ కూడా లాక్ చేసుకున్నారు, ఏం చేస్తావు? No Bible to read in the morning. ఉదయం బైబిల్ చదవడానికి లేదు నీ దగ్గర. In that day, ఆ నాడు, remember this one verse. ఈ ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకో. There are 31,000 verses in the Bible, please remember one. 31,000 vachanalu Bible lo unnai kaani vaatlo okkati gurtu pettu. Can you remember this one verse? Aa okka maata meeru gurtu pettukogalra? Philippians 2:5. Filippulu raasina patrika 2va adhyayamu 5va vachanam. Please remember it all your life. Nee jeevita kaalam antey kuda adenni gnaapam. What does it say? Em cheptundi? Have the same attitude in yourselves which was in Jesus Christ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. Okay, with that verse you can begin to think when you are in a prison without a Bible. ఒకవేళ బైబిల్ లేకుండా చెరసాల్లో వేయబడ్డప్పుడు ఈ ఒక్క మాట మీకు గుర్తుంటే చాలు, దీనిపై ఆధారపడి ఆలోచించండి. You are traveling in a bus without a Bible and you can think about that verse. బైబిల్ లేకుండా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. Or you are in the middle of the night, you can think about that verse. మధ్యరాత్రి పడుకొని ఉండగా మధ్యరాత్రి కూడా మీరు ఆలోచించవచ్చు. There is no electricity, you can't read the Bible, you can think about this verse. Lightlu levu, Bible chadavaleru, appudu aalochinchavachu. What is that? Entadi? I must have the same attitude that was in Jesus Christ. Kristu Yesulo unna alanti manasu swabhavam naalo kuda undali. And then I begin to think. Appudu aalochinchadam modalu pedta. About one verse. Okka maata vishayamlo. Okay, I must have the same attitude to money that Jesus had. అవును, యేసుకు డబ్బు విషయంలో ఎలాంటి మనసు ఉన్నదో అలాంటి మనసే నాకు కూడా ఉండాలి. డబ్బు విషయం యేసు ప్రభువుకు పిల్లల విషయంలో ఎలాంటి మనసు ఉన్నదో స్వభావం ఉన్నదో నాలో కూడా అలాంటిదే ఉండాలి. How many of you love little children? మీలో ఎంత మంది చిన్న పిల్లలను ప్రేమిస్తారు? Jesus loved little children. యేసు ప్రభు చిన్న పిల్లలను ప్రేమించారు. You know, when I go to a home to visit a home, ఏదైనా ఇంటికి నేను ఆ వెళ్ళినప్పుడు I don't talk only to the older people. పెద్దోళ్ళతో మాత్రమే నేను మాట్లాడను. I speak to the children. చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాను. Because Jesus loved children. ఎందుకనగా యేసు చిన్న పిల్లలను ప్రేమించాడు. Many pastors and preachers when they go to homes they only talk to the older people. కొంతమంది ప్రసంగికులు బోధకులు ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పెద్దోళ్ళతో మాత్రమే మాట్లాడతారు. I speak to the children. కానీ నేను ఆ చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాను. And I want to become friends with the children. వాళ్ళతో కూడా నేను మాట్లాడాలని ఆశిస్తాను. And when I become friends with the children and those children come and sit in my church, they will listen to me when I speak. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లలను నేను మిత్రులుగా చేసుకుంటాను, ఫ్రెండ్ గా అయిపోతాను. అప్పుడు చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు నేను చెప్పే మాటలు కూడా శ్రద్ధగా వింటారు. Have the same attitude that Jesus had towards children. యేసు ప్రభుకు పిల్లల పట్ల ఉన్న వైఖరి మీరు కూడా కలిగి ఉండు. హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ దట్ జీసస్ హ్యాడ్ టువర్డ్స్ విమెన్. స్త్రీల విషయంలో యేసుకు ఎలాంటి వైఖరి ఉందో అలాంటి వైఖరిని కలిగి ఉండండి. జీసస్ యాటిట్యూడ్ వాస్ సో ప్యూర్. యేసు యొక్క వైఖరి స్త్రీల పట్ల చాలా పవిత్రమైనది. దట్స్ ది యాటిట్యూడ్ ఐ మస్ట్ హ్యావ్. అలాంటి వైఖరి నాలో కూడా ఉండాలి. హి వాజంట్ లుకింగ్ అట్ ద విమెన్ ఆల్ ద టైమ్ వెన్ హి వాస్ ప్రీచింగ్. యేసు ప్రభు ఎప్పుడు కూడా ప్రసంగించేంతసేపు స్త్రీల వైపే చూస్తూ ప్రసంగించిన వాడు కాదు. సమ్ ప్రీచర్స్ లైక్ దట్. కొంతమంది ప్రసంగికులు అలా చేస్తారు. సమ్ ప్రిటీ వుమెన్ సిట్టింగ్ దేర్ అండ్ దే ఆర్ ఆల్వేస్ లుకింగ్ అట్ హర్ వెన్ దే ఆర్ ప్రీచింగ్. అందమైన స్త్రీలు సహోదరులు ఎవరైనా కూర్చుని ఉంటే అస్తమానం ఆమె వైపే చూస్తూ వీడు ప్రసంగం చేస్తుంటాడు. They are not servants of God. అలాంటి వారు దేవుని సేవకులు. Those are the people who fall into adultery first. అలాంటి వారు వ్యభిచారం అనే కూపములో పాపములో. See, I'm only speaking about one verse. నేను అంటున్నాను ఒక్క మాట మీద మాట్లాడు. Have this attitude which was in Christ Jesus. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు towards money
డబ్బు విషయంలో, టువర్డ్స్ చిల్డ్రన్ పిల్లల విషయం, టువర్డ్స్ విమెన్ స్త్రీల విషయంలో, టువర్డ్స్ యువర్ ఎనిమీస్ మీ శత్రువుల విషయంలో కూడా, వాట్ షుడ్ హౌ షుడ్ యు ట్రీట్ యువర్ ఎనిమీస్ మీ శత్రువులను ఎలా చూడాలి. Have the same attitude that was in Jesus Christ. యేసు క్రీస్తులో ఉన్న వైఖరిని మీరు కూడా కలిగి ఉండండి. What did he call Judas Iscariot who stabbed him in the back? తన వీపుపై కొట్టినటువంటి వ్యక్తిని యేసు ఏమన్నాడు? What did he call him? ఏమని పిలిచాడు? The last time he met him. చివరిసారిగా అతన్ని కలుసుకున్నప్పుడు యూదాను యేసు ప్రభు ఏమని అన్నాడు? వెన్నుపోటు పొడిచిన యూదా విషయ యూదా చివరికి వచ్చి కలుసుకున్నప్పుడు యేసు ప్రభు అతన్ని ఎలా సంబోధించాడు చెప్పండి. Friend. Yes. మిత్రమా, ఫ్రెండ్, ఫ్రెండ్ అని అన్నాడు. హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ దట్ జీసస్ హ్యాడ్ టువర్డ్స్ హిస్ ఎనిమీస్. చెలికాడా అని పిలిచాడు అనగా తన శత్రువుల పట్ల ఏసుకున్న వైఖరిని మనం కూడా కలిగి ఉండాలి. హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్ దట్ జీసస్ హ్యాడ్ టువర్డ్స్ సిన్నర్స్. పాపుల విషయంలో ఏసుకు కలిగిన వైఖరి మనం కూడా కలిగి ఉండాలి. హౌ డిడ్ జీసస్ లుక్ అట్ సిన్నర్స్? పాపులను ఎలా చూశాడు యేసు ప్రభు? What about the thief who was hanging on the cross? ఆ శిలువపై వేలాడిన దొంగ విషయంలో ఏమని ఆలోచించారు? He wanted to save him. ఆయన అతన్ని కూడా రక్షించాలని ఆశించాడు. Women caught in adultery. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. Prostitutes. వ్యభిచారులైన స్త్రీలు. Crooked tax collectors like Zacchaeus. జక్కయ్య లాంటి కుచ్చిత బుద్ధితో ఉన్న సుంకపు గుత్తదారుడు. Jesus was their friend. యేసు ఇలాంటి వారికి అందరికీ కూడా మిత్రుడిగా స్నేహితుడిగా ఉన్నాడు. యు నో వాట్ నేమ్ దే గేవ్ టు జీసస్? యేసుకు ఎలాంటి పేరు వారు ఇచ్చారో తెలుసా? లూక్ 7:34, ఎ ఫ్రెండ్ ఆఫ్ రిచ్ టాక్స్ కలెక్టర్స్ అండ్ సిన్నర్స్. లూక్ 7:34, ద లాస్ట్ పార్ట్. లూకా సువార్త 7:24. 34. నా 34 వచనపు రెండవ భాగం చూడండి. ఆయన సుంకరులకును పాపులకును స్నేహితుడును అని అన్నారు. ద టాక్స్ కలెక్టర్స్ దోస్ డేస్ వర్ ద బిగ్గెస్ట్ థీవ్స్. ఆ రోజుల్లో సుంకరులు వాళ్ళు పెద్ద దొంగలు. యూస్ టు చీట్ ఎవ్రీబడి అండ్ మేక్ మనీ ఫ్రమ్ దెం. ఆ రోజుల్లో అందరిని మోసగించి చాలా డబ్బు సంపాదించేవాళ్ళు. బట్ జీసస్ లవ్ దెం. కానీ హి వాంటెడ్ టు సేవ్ దెం. వాళ్ళని యేసు ప్రేమించడమే కాకుండా వాళ్ళని రక్షించాలని ఆశించాడు. To have the same attitude that Jesus had. యేసుకు కలిగిన అలాంటి మనసు. Towards enemies, towards sinners. పాపుల విషయంలో ఆయన వైఖరి. He was a friend. వాళ్ళకు స్నేహితుడిగా ఉండేవాడు. And then you find what was his attitude towards the Pharisees. పరిసయ్యుల విషయంలో ప్రభుకున్న వైఖరి ఎలాంటిది? Oh, he was really hard on the Pharisees. పరిసయ్యులను చూసినప్పుడల్లా ఆయన కోపంతో ఊగిపోయేవాడు. And Annas and Caiaphas and all these big Pharisees. Anna, Caiapha, ani pradhana yajukulu ilanti. They are like the bishop and archbishop. Oh, bishopulu, archbishopulu unnaru kada. How should you talk to the bishops and archbishops? Bishopulato, archbishopulato manam ela maatladali? Did Jesus go like that to Annas and Caiaphas? Chala lobudi videyatotto asal maatladakunda vaalla daggariki vellada? Did Jesus catch Annas's hand and kiss it like that? Hanna pradhana yajukudaina Hanna chethini pettukoni muddu pettukunnada ee naadu chestunnaru? No, ledu. Then you hypocrites, you got to be born again. No, the preachers are kissing the hands of Annas and Caiaphas. Oh, chaala mandi prasangikulu Anna Caiaphala aa chethini muddu pettukuntunnaru ee roju. And the poor women caught in adultery, they are shouting at them. ఎవరు పాపం బతకలేక వ్యభిచారం చేసి పట్టుబడిన స్త్రీని ఆ వాళ్ళు గద్దిస్తూ ఉన్నారు. This is not the spirit of Jesus Christ. ఇది క్రీస్తు ఆత్మ కాదు, మనసు కాదు. Jesus did not care for religious leaders. అందుకని ఈ మత నాయకుల విషయంలో పెద్దగా యేసు పట్టించుకోలేదు వాళ్ళని. He cared for sinners. ఆయన పాపులను గమనించాడు. He cared for people who were repenting of their sins. తమ పాపం నిమిత్తమై పశ్చాత్తాపపడుతున్న వారి విషయంలో శ్రద్ధతో వారిని గమనించాడు. He was not the friend of bishops and archbishops. He was the friend of thieves and sinners and prostitutes. యేసు ప్రభు బిషప్పులకు ఆర్చిబిషప్పులకు మిత్రుడిగా కాదు, గాని సుంకరులకు పాపులకు మిత్రుడిగా స్నేహితుడు. That is what India needs to see. అదే ఈ దృశ్యం భారతదేశం చూడాలి. Prophets of God. దేవుని ప్రవక్తలు. Who love sinful people who want to give up their sins. పాపాన్ని ద్వేషించి దేవుని కొరకు బ్రతికేవాడు. Not who go after these big religious leaders who with golden crosses around their neck. ఓ బంగారు శిలువను మెడలో వేసుకుని తిరిగే పెద్ద పెద్ద బిషప్పుల వెంట వెళ్లే సేవకులు కాదు మనకు అవసరం.
My brothers and sisters, if you take that one verse, have this attitude which is in Christ Jesus, it will change your life. ప్రియమైన సహోదర సహోదరులారా, ఆ ఒక్క మాట, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండటైన మాట తీసుకుంటే మీ జీవితం, మీ స్వభావం అంతా మారిపోతుంది. యూ విల్ నాట్ బికమ్ ఎ పాపులర్ ప్రీచర్. జీసస్ వాస్ నాట్ ఎ పాపులర్ ప్రీచర్. మీరు ప్రఖ్యాతి గాంచిన ప్రసంగికులుగా మారిపోలేరు. యేసు కూడా అలాంటి ప్రఖ్యాత గాంచిన ప్రసంగికుడు కాలేదు ఆ రోజు. ఆల్ దోస్ రిలీజియస్ లీడర్స్ అండ్ బిషప్స్ విల్ హేట్ యు లైక్ దే హేటెడ్ జీసస్. యేసును ఆనాటి మత నాయకులు ఎలా ద్వేషించారో అలాగే నిన్ను కూడా బిషప్పులు, ఆర్చి బిషప్పులు ద్వేషిస్తారు. దే మే కిల్ యు లైక్ దే కిల్ జీసస్. చివరికి యేసును చంపినట్లే ఈనాడు నిన్ను, నన్ను కూడా చంపవచ్చు. But it's better to die as a true servant of God than to live as a hypocrite. వేషధారిగా బ్రతకడం కన్నా యేసుకు నిజమైన సేవకుడిగా చనిపోవడం మేలు. Yeah, that's how we have to serve the Lord today in India. ఈ భారతదేశంలో ఈనాడు మనం సేవ చేయాల్సిన విధం ఇదే. That is what India is not seeing. India, భారతదేశం అలాంటి వారి కొరకు ఎదురు చూస్తుంది. India is seeing all these cheap servants of God who just go after money and go after rich people. భారతదేశం ఇప్పటికే ఈ సులభ చాలా ఈ డబ్బు వెంటబడి పరిగెత్తే సేవకులను చూసి అయిపోయింది. Do you find Jesus always visiting the homes of the rich people? ఇలాంటి వ్యక్తులను యేసు చూసి సంతోషిస్తారని అనుకుంటున్నారా? నో, లేదు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ 26 ఇయర్స్ ఓల్డ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ మై జాబ్ టు సర్వ్ ద లార్డ్. నేను 26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకై వచ్చాను. అండ్ ఐ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ క్రిస్టియన్ వర్క్. ఈ క్రైస్తవ ప్రపంచాన్ని గురించి నాకు ఏమీ తెలియదు ఆ రోజు. ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద నేవీ వెన్ జీసస్ సేవ్డ్ మీ. యేసు నన్ను రక్షించినప్పుడు నేను నేవీలో నౌకాదళంలో పనిచేస్తూ ఉండేవాడిని. ఐ స్టడీడ్ ద బైబిల్ దేర్ ఫర్ 7 ఇయర్స్ అండ్ దెన్ లెఫ్ట్ మై జాబ్. అప్పుడు 7 ఏళ్లు అక్కడ బైబిల్ చదువుకుంటూ ఉన్నాను, తర్వాత నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాను. ఐ వాస్ 26 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు 26 ఏళ్ల వయసు నాకు. ఐ థాట్ క్రిస్టియన్ వర్క్ ఇస్ లైక్ హెవెన్. నేను అనుకున్నాను క్రైస్తవ లోకం అంటే పరలోకం లాగా ఉంటుందేమో. ఐ థాట్ క్రిస్టియన్ వర్కర్స్ ఆర్ ద మోస్ట్ godly people on this earth. ee bhulokamulo kraistavulu nijanga pedda daiva bhakti kaligina vyaktulaga untaru ani. I thought pastors, they are the most holy people on the world. Pastors ante inka prapanchamlone vaalanta parishuddhulu undaremo anukunnanu. I was young, I did not know. Endukante nenu yavanasthunni, naaku teliyadu. I went out and met these people. Nenu velli ilanti vyaktulnu kraistavulnu kalusukunnanu. What a disappointment. ఎలాంటి భయంకరమైన నిరాశకు గురయ్యాను. Most churches are like hell, not like heaven. నేను దర్శించినప్పుడు చాలా సంఘాలు పరలోకంలా ఉంటాయి అనుకున్నవి వెళ్ళి చూస్తేవి నరకంలాగా ఉన్నాయి. And I saw a lot of pastors, they are like politicians. చాలా మంది పాస్టర్లు రాజకీయ వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. The politicians go after the rich businessmen, pastors also go after the rich businessmen. రాజకీయ వ్యక్తులు ధనికుల వెంట పరిగెడుతుంటారు, ఈ పాస్టర్ కూడా ధనికుల వెంట పరిగెడుతుంటారు. And the politicians don't care for the poor people and the pastors don't care for the poor. రాజకీయ వ్యక్తులు కూడా ఈ పేదల విషయంలో పెద్దగా పట్టించుకోరు, ఈ పాస్టర్ కూడా పేదల విషయంలో అసలు పట్టించుకోరు. So I remember what I decided when I was 26. నేను ఇలా తీర్మానం చేసినప్పుడు నేను కూడా 26 ఏళ్ల వయసు గలవాడిని. I said I will never care for rich people. నేను ఈ ధనికుల విషయంలో నేను పట్టించుకోను. I will go to the poor people's homes. నేను పేదల ఇంటికి వెళ్తాను. I will go to the poor churches. పేద చర్చికి వెళ్తాను నేను. లార్డ్, సెండ్ మీ టు ద పూర్ విలేజెస్, సెండ్ మీ టు ద పూర్ చర్చెస్. ప్రభువా, ఆ పేద గ్రామానికి, పేద ప్రజల మధ్యకు నన్ను పంపించు. మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏమని సహోదరి సహోదరులారా, టుడే ఆఫ్టర్ 33 ఇయర్స్ ఐ కెన్ సే ఐ ఎమ్ ఎ వెరీ హ్యాపీ మ్యాన్. 33 ఏళ్లు గడిచిపోయినా ఇప్పుడు నేను చెప్పగలను నేను చాలా సంతోషము కలిగిన వ్యక్తి. మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ అమంగ్ ద రిచ్ పీపుల్. నా స్నేహితులు ధనికుల్లో లేరు. ఐ హావ్ నెవర్ బీన్ టు ఎ రిచ్ మ్యాన్స్ హోమ్ టు గెట్ ఎనీ గిఫ్ట్స్ ఆర్ మనీ ఫ్రమ్ ఎనీబడి. గిఫ్ట్లు డబ్బులు పొందడానికి ధనికుడి ఇంటికి నేను ఎన్నడూ వెళ్ళలేదు. God has taken me to poor homes throughout this country. ఈ దేశములో అనేక చోట్ల ఉన్న పేదల దగ్గరికి ప్రభు నన్ను తీసుకెళ్లాడు. And I've sat there on the floor with them and eaten their food. నేలపై వారితో కలిసి కూర్చుని వారితో తిన్నాను. And I've found fellowship. వారితో సహవసించాను. I want to say to you, God loves the poor people. నేను ఒక మాట చెప్తాను, ఏ దేవుడు పేదలను ప్రేమిస్తున్నాడు. You must also love them. మీరు కూడా పేదలను ప్రేమించాలి. Jesus came to serve the poor. యేసు ప్రభు పేదలకు పరిచర్య చేయడానికి లోకానికి వచ్చాడు. Have the same attitude that Jesus had. యేసుకున్న మనసు వైఖరి మీరు కూడా కలిగి ఉండండి. Jesus doesn't care for all the rich big shots in the world. యేసు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులను గురించి పెద్దగా పట్టించుకోలేదు. If some big man in your town comes and becomes a member of your church, ఒకవేళ మీ ఊర్లో మీ గ్రామంలో ఉన్న గొప్ప వ్యక్తి మీ సంఘంలో సభ్యుడిగా మారిపోయాడు, What do you do? ఏం చేస్తావు?
Do you immediately make him an elder in your church and go and keep visiting his home? వెంటనే అతన్ని మీ సంఘములో సంఘపెద్దగా చేసి వారానికి రెండుసార్లు వారి ఇంటికి వెళ్తుంటావు. That's what happens all over. ఇప్పుడు అదే జరుగుతుంది. Every denomination. ప్రతి డినామినేషన్ లో కూడా. Some police inspector becomes a believer. Oh, he's like treated like a maharaja there. ఒకవేళ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే ఇన్స్పెక్టర్ ఏమైనా రక్షించబడి మారుమనసు పోయిన సంఘ సభ్యుడిగా అయిపోతే ఇక సంఘంలో అతడికి మహారాజు లాంటి ఆతిథ్యం. Not in my church. నా సంఘంలో అలాంటిది ఉండదు. As you can sit at the back, be a wholehearted disciple of Jesus. ఒకవేళ ఆ వ్యక్తి అలాంటి వ్యక్తి వచ్చినా చివరిలో కూర్చోవాల్సింది అందరితో పాటు అందరిలాగా. We don't care for your position in the world. ఈ లోకంలో నీకున్న అధికారం హోదాను పెద్దగా పట్టించుకో. Care whether you are district collector or a sweeper, it's just the same to me. నువ్వు ఆ ఊడ్చే ఆ పని చేసే వ్యక్తి అయినా లేక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా నా దృష్టిలో ఇద్దరు ఒకటే. Are you a disciple of Jesus? నువ్వు యేసుకు శిష్యుడిగా ఉన్నావా? Do you fear God? దేవునికి భయపడుతున్నావా? Are you a humble person? నువ్వు తగ్గించుకున్నావా? Those are the people we must value. అలాంటి మనుషుల విలువను మనం గుర్తించాలి. What type of people did Jesus select to be his apostles? తన అపోస్తలులుగా ఉండడానికి ఎలాంటి వ్యక్తులను యేసు ఏర్పాటు చేసుకున్నాడు? Did he go around among the big people in society and say, okay, you come and be my disciple? సమాజంలో ఉన్న గొప్ప గొప్ప గణ్య వ్యక్తుల దగ్గరికి వెళ్లి ఏమంటే నా శిష్యులు అవుతారా మీరు అని అడిగాడా? He went around among fishermen. లేదు, ఆయన జాలము యొద్దకు వెళ్ళాడు. That's how Jesus did his work. నిజమే, అలాగే ఆయన పని మొదలు పెట్టాడు. Have the same attitude that Jesus had towards the rich people in the world and towards the poor people in the world. లోకంలో ఉన్న ధనికులు పేదల విషయంలో యేసుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి. See what the Bible says in James chapter 1. ఆ బైబిల్ యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో ఏం చెప్తుందో చూడండి. See, don't think I am a communist or an axelite or something preaching something here. దయచేసి మీరు ఎవరు కూడా నేనేదో నక్సలైట్నో కమ్యూనిస్ట్నో అనుకుని ఇలా మాట్లాడుతున్నానని అనుకోకండి. ఐఎమ్ నాట్ కమ్యూనిస్ట్ ఆర్ నక్సలైట్. సోషలిస్ట్ నేను కమ్యూనిస్ట్ నక్సలైట్ కాదు. I'm follower of Jesus. యేసును వెంబడించే శిష్యుని. I want to show you what the Bible says in James chapter 2 verse 5. బైబిల్ ఏం చెప్తుందో అదే చెప్తాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయము verse 5. 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉన్నట్టుకు దేవుడు ఏర్పరచుకోనలేదా? Do you believe that's the word of God? ఇది దేవుని వాక్యమని మీరు నమ్ముతున్నారా? What does it say? ఇది ఏం చెప్తుంది? Whom has God chosen? ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడు? God has chosen the poor of this world. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని దేవుడు ఎన్నుకున్నాడట. You think God made a mistake? దేవుడు తప్పు చేశాడని అనుకుంటున్నారా? I wanted to show you that verse to prove to you I'm not a communist or an axelite. I'm just doing what God did. నేను కమ్యూనిస్ట్ నో నక్సలైట్ నో కాదు అని చెప్పడానికి నిరూపించడానికి ఇది దేవుని వాక్యం అని చెప్తున్నానని చూపెట్టాను. If God has chosen the poor of the world, I also must choose them. దేవుడు పేదలను ఎన్నుకొని ఉంటే నేను కూడా వాళ్ళని ఎన్నుకుంటాను. And if God has made them heirs of his kingdom, I must tell them, you are the heirs of God's kingdom. దేవుడు వారిని తన రాజ్యమునకు వారసులుగా ఉండటకు ఏర్పరచుకొని ఉంటే నేను కూడా వారితో చెప్తాను దేవుడి రాజ్యమునకు మీరు వారసులు అని. And then it says, తర్వాత ఇలా చెప్పబడింది. He says, these rich people, verse 6, they are the ones who oppress you and personally drag you into court. అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలకు ఈడ్చుతున్న వారు వీరే కదా. And you go and honor them. మీరు వెళ్లి వారిని ఘనపరుస్తూ ఉన్నారు. And verse 6, you dishonor the poor man. కానీ దరిద్రులను మీరు అవమానపరుస్తూ ఉన్నారు. Do you do that in your church? నీ సంఘములో నీవు ఇలా చేస్తూ ఉన్నావా? See, for example, ఉదాహరణకు చూడండి. Verse 2. రెండవ వచనం. A man comes to your assembly with a gold ring and dressed in fine clothes, and also comes a poor man in dirty clothes. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రం ధరించుకుని ఒకటి మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చాడు. Verse 3, you pay special attention to the man who's wearing the fine clothes and you say, here is a good place, you come and sit here, and you tell the poor man, go and stand over there. మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాడిని చూసి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలం ముందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రుడితో నీవు ఇక్కడ నిలువుము లేక ఇక్కడ నీ పాదపీఠం దిగుమని కూర్చున్నామని చెప్పినాడలా. This is you're committing a sin. ఇది ఇలా చేస్తే మీరు పాపం చేస్తారు. Because it says in verse 6, God has chosen that poor man. కానీ దేవుని వాక్యం అందుకే చెప్తుంది దేవుడు లోక విషయంలో దరిద్రులైన వారిని ఎంచుకున్నాడు. And you are choosing the rich man. కానీ మీరు అనుకుంటున్నది ధనవంతులను. Do you do that in your church? ఈ సంఘంలో నువ్వు ఇలా చేస్తున్నావా? Are you happy when some rich person in your village
comes and joins your church. మీ గ్రామంలో ఉన్న ధనికుడైన వ్యక్తిని సంఘానికి వచ్చి చేరుకున్నప్పుడు సభ్యుడిగా అయినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? Then you are not a servant of God. అలా చేస్తే నువ్వు సేవకుడివి కాదు. Have the attitude which was in Jesus Christ. యేసు క్రీస్తులో ఉన్న మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి. Be a servant of God, not a servant of people. దేవుని సేవకుడిగా ఉండండి, మనుషుల సేవకులుగా ఉండకండి. In every denomination in this country I have seen this. ఈ దేశంలోని ప్రతి డినామినేషన్ లో ఉన్న సంఘాలలో ఈ స్థితిని నేను చూశాను. Whether it is Roman Catholic or CSI or Pentecostal. అది రోమన్ క్యాథలిక్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, పెంతెకోస్తు సంఘాలు కావచ్చు, అన్నిట్లో ఉన్నాయి. If a rich man comes to the church, సంఘానికి ధనికుడైన వ్యక్తి వస్తే, they give him special honor. ఓ ప్రత్యేకమైన శ్రద్ధ ఘనత అతడికి ఇస్తారు. And very soon he becomes a board member of that church. అయినంత త్వరలో అతడు ఆ బోర్డ్ మెంబర్ గా అయిపోతారు సంఘంలో. What is this? This is not Christianity. ఇది క్రైస్తత్వం కాదు. This is like worldly business. లోక సంబంధమైన వ్యవహారం లాంటిది. It's like politics. రాజకీయం లాంటిది. You read James chapter 2 sometime. ఎప్పుడైనా తీర్పు చేసుకొని యాకోబు పత్రిక రెండవ అధ్యాయం చదవండి. These are the things that are dishonoring the Lord. ఇలాంటి సంగతులు క్రీస్తును అవమానపరుస్తున్నాయి. Remember this one verse that I read in the beginning. మొదట్లో నేను చదివిన ఒక్క మాటను గుర్తుంచుకోండి. Have this attitude in you which was in Christ Jesus. క్రీస్తు యేసులో ఉన్న ఈ మనసు వైఖరి మీరు కూడా కలిగి ఉండండి. In every situation, అన్ని పరిస్థితుల్లో కూడా, just ask yourself one question. నీకు నీవే ఒక ప్రశ్న అడుక్కో. What attitude would Jesus have towards this man? ఈ వ్యక్తి విషయంలో క్రీస్తు వైఖరి ఏమై ఉంటుంది? లెట్ మీ హ్యావ్ ద సేమ్ యాటిట్యూడ్. అలాంటి వైఖరిని నేను కూడా కలిగి ఉంటాను. హి మే బి వెరీ పూర్ మ్యాన్. ఒకవేళ అతను చాలా పేదవాడు కావచ్చు. హి ఇస్ ఎ గాడ్ ఫియరింగ్ మ్యాన్. ఒకవేళ దైవ భక్తి కలిగిన వ్యక్తి కావచ్చు. అండ్ ఎ హంబుల్ మ్యాన్. దీనత్వం కలిగిన వ్యక్తి. జీసస్ వుడ్ రెస్పెక్ట్ హిమ్. ఆ వ్యక్తిని యేసు ఘనపరుస్తాడు. ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. నేను కూడా ఘనపరుస్తాను. ఐ డోంట్ రెస్పెక్ట్ హిమ్ ఓన్లీ బికాజ్ హి ఇస్ పూర్. నేను అతడు పేదవాడు కాబట్టి నేను గౌరవించడం లేదు. There are a lot of poor people in the world who are thieves and gamblers and drunkards. I don't respect them. చాలా మంది పేదలు ఉన్నారు, దొంగలు, దోదగాళ్ళు, వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళని నేను గౌరవించను. No. లేదు. Jesus doesn't respect a man just because he's poor. కేవలం ఒక వ్యక్తి పేదవాడు అయినందుచేత క్రీస్తు వాణ్ణి గౌరవించడు. No. లేదు. Jesus respects a man because he fears God. ఆ పేదవాడు దేవునికి భయపడుతున్నాడు కాబట్టి అతను తగ్గించుకుంటున్నాడు తను. అండ్ దట్స్ వాట్ ఐ లుక్ ఫర్. అందుకనే నేను కూడా అలాగే చేస్తాను. డస్ దిస్ మ్యాన్ ఫియర్ గాడ్? ఈ పేదవాడు దేవునికి భయపడుతున్నాడా? ఇస్ హి ఎ హంబుల్ మ్యాన్? దీనత్వం కలిగి ఉన్నాడా? దెన్ ఐ డోంట్ కేర్ వాట్ హిస్ సాలరీ ఇస్, ఐ డోంట్ కేర్ వేర్ హి ఇస్ వేరింగ్ టార్న్ క్లోత్స్, ఐ రెస్పెక్ట్ హిమ్. అతను అతని జీతం ఎంత, అతను చిరిగిన చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడా, అదే నేను చూడను, అతను గౌరవిస్తాను. బట్ ఇఫ్ హి డస్ నాట్ ఫియర్ గాడ్, ఒకవేళ దేవునికి దేవుని భయం అతనిలో లేకపోతే, ఇస్ నాట్ ఎ హంబుల్ మ్యాన్, తగ్గించుకునే తత్వం లేకపోతే, ఐ డోంట్ కేర్ హౌ ఎడ్యుకేటెడ్ హి ఇస్, ఆ ఎంత గొప్ప విద్యావంతుడైనా నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ హౌ బిగ్ జాబ్ హి హస్ గాట్, ఎంత గొప్ప ఉద్యోగం దొరుకుతుందో నాకు అనవసరం. ఐ డోంట్ కేర్ హౌ రిచ్ హి ఇస్, అతడు ఎంత ధనికుడో నాకు అనవసరం. హి కెన్ సిట్ ఇన్ ద లాస్ట్ సీట్, నువ్వు వెళ్లి చివరి బెంచ్లో కూర్చో. And very soon he'll get offended and he'll go away. అతను త్వరగా బాధపడి వెళ్ళిపోతాడు. Please go away. ఆ వెళ్ళిపో, పర్వాలేదు. Go and join that other denomination. ఇంకొక డినామినేషన్ అక్కడికి వెళ్ళి అక్కడ కలిసి, there they'll make you a board member. అక్కడ నువ్వు బోర్డు మెంబర్ కూడా అయిపోతావు. Please go. పో, వెళ్ళిపో. You can't be anybody here. ఇక్కడ మాత్రం నువ్వు ఉండలేవు. That has happened to many people in our church. నా సంఘంలో చాలా మంది విషయంలో అలా జరిగింది. That's the way to build a pure church. అలా మనము పవిత్రమైన సంఘాన్ని, సరి అయిన నిజమైన సంఘాన్ని కట్టగలం. పీపుల్ హూ థింక్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పుష్ దెమ్ రైట్ బ్యాక్. ఎవరైతే మేము చాలా ప్రముఖులము ఇక్కడ అని అనుకుంటారో వాళ్ళని ముందు బయటేసేయండి. అండ్ ద హంబుల్ పీపుల్ బ్రింగ్ దెం ఫార్వర్డ్. దీనత్వం తగ్గింపుతో ఉన్న ప్రజలు వాళ్ళు ఉంటారు. డు యు రిమెంబర్ పీపుల్ ఆస్క్ జీసస్ వన్స్ దిస్ క్వశ్చన్? యేసు ప్రభువుతో ప్రజలు ఒకసారి ఈ ప్రశ్న అడిగారు. మాథ్యూ చాప్టర్ 18 18వ అధ్యాయం, మత్తయి సువార్త వర్స్ 1 18వ అధ్యాయము మొదటి వచనం. They came to Jesus and said, "Who is the greatest in the kingdom of heaven?" దేవు పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడు అని అడిగారు. Whoever is the greatest in the kingdom of heaven must be the greatest in the church also. ఎందుకంటే పరలోక రాజ్యములో గొప్పవాడు ఎవడో వాడు దేవుని సంఘములో కూడా గొప్పవాడుగా ఉండాలి, అందుకని చెప్పు. Because the king, the church is the picture of the kingdom of heaven to the world. ఎందుకనగా లోకములో ఉండే దేవుని సంఘం పరలోకానికి గుర్తుగా ప్రతిరూపంగా ఉంది. యు నో వాట్ యువర్ చర్చ్ షుడ్ బి? మీ సంఘం ఎలా ఉండాలో తెలుసా? ఇట్ మస్ట్ బి షోయింగ్ ద వరల్డ్ దిస్ ఇస్ వాట్ హెవెన్ ఇస్ లైక్. లోకానికి ఇదిగో పరలోకం అంటే స్వర్గం అంటే ఇలాగే ఉంటుంది అని చూపెట్టాలి. యు వాంట్ టు నో వాట్ హెవెన్ ఇస్ లైక్?
అది పరలోకం ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలా? కమ్ టు అవర్ చర్చ్, మా సంఘానికి రండి. దట్స్ వాట్ వి షుడ్ టెల్ ద వరల్డ్. ఇలా లోకానికి మనం చెప్పగలిగి ఉండాలి. సో హూ ఇస్ గోయింగ్ టు బి గ్రేట్ ఇన్ యువర్ చర్చ్? మీ సంఘములో గొప్పవాడు ఎవడు? హూఎవర్ ఇస్ గ్రేట్ ఇన్ హెవెన్. పరలోకములో ఎవడైతే గొప్పవాడో వాడే గొప్పవాడుగా ఉంటాడు. హూ ఇస్ గ్రేట్ ఇన్ హెవెన్? దే ఆస్క్ జీసస్. పరలోకములో గొప్పవాడు ఎవడు అని యేసును వాళ్ళు అడిగారు. హి డిడ్ంట్ సే దిస్ కలెక్టర్, దిస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, దీస్ ఆర్ నాట్ పీపుల్ హూ ఆర్ గ్రేట్ ఇన్ హెవెన్. పరలోకములో ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గొప్పవాడని యేసు ప్రభువు చెప్పలేదు. బిజినెస్ మ్యాన్, ఆ గొప్ప వ్యాపారవేత్త కాదు. హి కాల్డ్ ఎ లిటిల్ చైల్డ్, ఒక చిన్న బిడ్డను పిలిచాడు. అండ్ హి సెడ్, ఆయన చెప్పాడు. Verse 4. నాలుగో వచనం. Whoever humbles himself like this child, he is the greatest in heaven. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. So who is the greatest in heaven? పరలోకంలో గొప్పవాడెవడు? The person who is humbless. తన్ను తగ్గించుకునే వ్యక్తి. The person who is not big in his head thinking he is such an important person. ఆ చాలా పెద్ద తల కలిగి నేనే చాలా ముఖ్యమైన వ్యక్తిని అనుకునేవాడు కాదు గొప్పవాడు. I met a lot of preachers in India. భారతదేశంలో చాలా మంది ప్రాసంగికులు నేను కలుసుకున్నాను. They are so proud, they are such famous preachers. వాళ్ళు చాలా ప్రఖ్యాతి గాంచిన ప్రసంగికులు, చాలా గర్విష్ఠులుగా ప్రవర్తిస్తుంటారు. They don't have time to speak to ordinary people. ఆ మామూలు మనుషులతో మాట్లాడడానికి కూడా సమయం లేదు వాళ్ళకి. I don't even fellowship with such people. అలాంటి వ్యక్తులతో కనీసం నేను కలిసి కూడా ఉండను. God keeps them at a distance, I also keep them at a distance. దేవుడు వారిని దూరంగా పెడతాడు, నేను కూడా వాళ్ళని దూరంగానే పెడతాను. Let them be great preachers. వాళ్ళు ప్రఖ్యాతి గాంచిన ప్రసంగికులుగానే ఉండిపోని. I don't consider them great. నేను వాళ్ళను గ్రేట్ గా గొప్పగా అనుకో. Why? ఎందుకు? Because they are not great in heaven. ఎందుకనగా పరలోకంలో కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు. Why? ఎందుకు? Because they are not humble. వాళ్ళు తగ్గించుకోవడం లేదు. Who is the greatest in heaven? పరలోకంలో గొప్పవాడు ఎవరు? The humblest. తనను తగ్గించుకునేవాడే. So who should be greatest people in our church? మన సంఘాలలో కూడా గొప్ప వాళ్ళుగా ఎవరు ఉండాలి? The humblest should be the greatest. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే. You may be the pastor in your church. ఓ, నీ సంఘంలో నీవే పాస్టర్ ఉండవచ్చు. And you think you are the greatest man in the church because you are the pastor. నువ్వు పాస్టర్ కాబట్టి నువ్వే గొప్పవాడివి నీ సంఘంలో అనుకోవచ్చు. No, 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 no. కాదు, కాదు, కాదు. If there is a man sitting there who is humbler than you, he is greater than you. ఒకవేళ నీ సంఘంలో తను తాను తగ్గించుకునే వ్యక్తి ఉంటే అతడే నీకంటే గొప్పవాడు. Remember that. The greatest man in a church is the humblest. సంఘములో గొప్పవాడు తగ్గించుకునేవాడే. That's why we must value the children in our church. అందుకనే పిల్లల్ని కూడా మన సంఘములో ఉండే వారిని మనం విలువ ఇచ్చి గౌరవించాలి. Yeah, Jesus did that. యేసు అది చేశాడు. So in the world it is not like that. కానీ లోకములో ఇది ఇలా జరగడం లేదు. In politics we don't say whoever is the humblest man, he is the greatest man in politics. రాజకీయంలో మనం ఇలా చెప్పలేము, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పం. In some business company, whoever is the humblest is not the greatest. వ్యాపారంలో, వ్యవహారంలో, పెద్ద పెద్ద కంపెనీల్లో ఎవరైతే తగ్గించుకుంటే వారే గొప్పవాళ్ళు అని చెప్పం. Whoever is richest is greatest. లోకంలో ఎవరైతే ధనికులో వాడే గొప్పవాడు. Whoever is most educated, he is the greatest. పెద్ద విద్యావంతుడైతే, గొప్ప విద్యావంతుడైతే అతడే గొప్ప వ్యక్తి. And whoever can preach nicely and make a lot of noise, he is the greatest. ఎవరైతే పెద్ద మంచి గొప్ప ప్రసంగం చేసి పెద్ద శబ్దం చేయగలరో వారే గొప్ప వ్యక్తి. బట్ వాట్ డిడ్ జీసస్ సే? కానీ యేసు ఏం చెప్పాడు? Whoever is the humblest is the greatest in heaven. ఎవరైతే తను తాను తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవాడు. When we think of that verse again, మళ్ళీ ఆ మాటను జ్ఞాపకం. Have this attitude which was in Christ Jesus. క్రీస్తు యేసులో ఉన్న ఆ మనసు మీలో కూడా కలిగి ఉండు. When I say, Lord, I want to look at people, ప్రభువా నేను ప్రజలను చూడడానికి, ఐ వాంట్ హావ్ ద సేమ్ యాటిట్యూడ్ దట్ జీసస్ హాడ్. యేసులో ఉన్న మనసు నాలో కూడా ఉండాలి ప్రభువా. ఐ వాంట్ టు వాల్యూ ఇన్ ద చర్చ్ దోస్ హూమ్ యు వాల్యూ. అవును ప్రభువా, నువ్వు ఎవరినైతే విలువ ఇస్తావో, విలువ చూస్తావో అలాంటి వారు నేను అలాగే చేయాలి. దేర్ ఇస్ అ వర్స్ ఇన్ ద బైబిల్ విచ్ సేస్ ద ప్రౌడ్ గాడ్ నోస్ ఫార్ ఆఫ్. అహంకారులను దేవుడు దూరము నుండి గుర్తించగలడని దేవుని వాక్యం చెబుతుంది. ఐ సే, లార్డ్, I also want to know the proud people far off. అందుకనే నేను కూడా ప్రభువుతో చెప్తాను, ప్రభువా అలాంటి అహంకారులు దూరంగా ఉన్నప్పుడు నేను గుర్తించాలి. And the humble people I want to know close. అవును ప్రభువా, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళని నేను దగ్గరగా చూడాలి. That is the body of Jesus Christ. అది ఏ క్రీస్తు శరీరము. That is the real church. అదే నిజమైన సంఘం. And if you want to build it like that, you got to be humble yourself first. అలాంటి సంఘమును కట్టాలనుకుంటే మొట్టమొదటిగా నువ్వు నిన్ను తగ్గించుకోవాలి. If for example you've been in GFA few years and you think you're senior. ఒకవేళ నువ్వు గత కొన్ని ఏళ్లుగా GFA లో ఉన్నావు కాబట్టి నేను సీనియర్ అని అనుకుంటున్నావు. It's all rubbish. అదంత చెత్త. Who is senior in God's word? దేవుని వాక్యములో ఎవరు సీనియర్? The one who is humblest. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు. It says about Jesus that he was washing the people's feet. యేసుని గురించి మనం చెప్పబడింది, మనకు తెలుసు, శిష్యుల పాదములను ఆయన కడిగాడు. And that is the spirit we must have.
అలాంటి మనసు మనకు కూడా ఉండాలి. వాజ్ ఎ సర్వెంట్, ఆయన సేవకుడు. టిల్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ తన జీవితపు అంతం వరకు కూడా ఇతరులకు పరిచర్య చేశాడు. హి వెన్ జీసస్ వెంట్ టు ద Last supper with his 12 disciples, తన 12 మంది శిష్యులతో చివరి భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు, there was a bucket there near the door, అక్కడ తలుపు దగ్గర ఒక బకెట్ ఉంచబడింది, and the towel, ఒక టవల్ ఉంది. But like other homes where there is a servant, this home there was no servant. కానీ ఆ ఇంట్లో ఆ మిగతా అన్ని ఇళ్లలో ఉన్నట్టు సేవకుడు లేడు అక్కడ. Because the people had vacated the room for Jesus to use. ఎందుకనగా యేసు ప్రభు వాడుకోవడానికి ఆ ఇల్లు అంతకు ముందు ఉన్న వ్యక్తులు ఖాళీ చేసి వెళ్ళారు. So that was a common practice those days, that the servant will come and wash people's feet. Aa rojullo oka aacharam emtante vachina atithulaku talupu daggare aa sevakudu neelato paadalu kadige kadagali adi aacharam. All the disciples are looking, who is going to wash the feet now? Appudu shishulandaru kuda aalochistunnaru evaraya kaalu kadugutaru mana kaallu. So Matthew says, I am chartered accountant, I have got degree and all, I don't wash people's feet. Matthayu anukuntunnadu nenu chartered accountant poorthi chesanu, nenu udyogam kuda odipetti vachanu, nenu cheyani ee pani. And Peter says, I am the leader here, I don't wash people's feet. Peter kuda anukunnadu nenu ee 12 mandilo nene pramukuni, nenu enduku kadugutanu. And everybody has got some excuse like that. Ala prathi okkalu kuda saakulu cheppukoni chustunnaru. So Jesus says, I am the servant, let me go and take the bucket and wash people. Appudu Yesu chivariki cheppadu, sare nayana meeku andariki alanti arathulu unte nene sevakuni, nene chestana pani. Somebody is chartered accountant, somebody is degree holder, somebody is from rich family, and somebody is leader, so they cannot wash people, let me do it. Meerantha edo okate ayinaru, meerantha leaderlu, kanaka nene chestanu sevakuni ani prabhu chesa. Jesus said, follow me. Yesu prabhu aniki cheppadu, nannu vembadinchudi. I want to say to you, my dear brothers, ఈ ప్రియమైన సహోదరులారా, నేను కూడా ఈ మధ్యాహ్నం చెప్తాను. జీసస్ డిడ్ దట్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ హిస్ లైఫ్ ఆన్ ఎర్త్. ఇలా తన భూలోక జీవితంలో యేసు ప్రభు తన జీవితపు చివరి రోజు వరకు ఇలా చేశారు. హి డిడ్ నాట్ బికమ్ డైరెక్టర్ ఆన్ ద లాస్ట్ డే. ఆయన చివరి రోజుకి వచ్చేసరికి జీవితంలో డైరెక్టర్ అయిపోలేదు. ఆల్ ది అదర్స్ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్, after Jesus goes, who will be the next director? అందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు, యేసు ప్రభు అయిపోయిన తర్వాత ఎవరు డైరెక్టర్ అవుతారు. Tomorrow he will die, he'll go, now who is the next director? రేపు ఆయన వెళ్ళి సిలువలో చనిపోతాడు, ఇంకా నెక్స్ట్ ముందుకు ఎవరు డైరెక్టర్? That happens today also. కానీ ఈ రోజు అదే జరుగుతుంది. We heard he is being transferred next month, who is going to be next director? ఇప్పుడు వచ్చే నెల ఆయన ట్రాన్స్ఫర్ అంట, నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు ఇక్కడ? Nobody is thinking who will take the bucket. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆ బకెట్ తీసుకొని పరిచయం చేసేది ఎవడయ్యా అని. దే ఆర్ ఆల్ థింకింగ్ హూ ఇస్ గోయింగ్ టు బి డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఎవడవుదామా అని ఆలోచిస్తున్నారు. ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ టుడే ఇన్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్. క్రైస్తవ సమాజాలలో సంస్థల్లో ఇలా అచ్చు ఇలాగే జరుగుతుంది. ఐ సే లార్డ్ ఐ డోంట్ వాంట్ బి ఎ డైరెక్టర్ ఎనీవేర్. అందుకనే నువ్వు చెప్పాలి, ప్రభువా నేను డైరెక్టర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ప్లీజ్ కీప్ మై ఐస్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఆన్ ద బకెట్ and the towel. Prabhu na kallu eppudu kuda aa bucket aa towel vaipe undetattu till the end of my life, na jeevithappu chivari kshanam varaku. Keep my eyes not on the director's chair but on the bucket and the towel. Na aa director seat meeda kada na drushti aa bucket towel meeda undetattu cheyi nayana. Always, eppudu kuda, not just in the beginning, motta modatlo maatrame kaadu, till the in the last day of my life on earth, let my eyes be on the bucket and the towel. ee bhulokamlo na jeevithapu chivari roju varaku kuda na drushti anta bucket towel paine undetattu sahayam. I'm not just preaching it, I practice it. nenu kevalam bodhinchadam maatrame kaadu, nenu ala chestanu. I want to follow Jesus. nenu kristunu vembadinchali. I don't want to be a director. నేను డైరెక్టర్ అవసరం. I want to be a disciple of Jesus. యేసు శిష్యుడిగా ఉండాలి. And I want Jesus to make me his servant. యేసు ప్రభు నన్ను తన సేవకుడిగా చేయాలని ఆశిస్తున్నాడు. And to all of you Jesus says the same thing. మీ అందరితో కూడా యేసు ప్రభు ఇదే. Follow me. నువ్వు నన్ను వెంబడించు. I will make you my servant. నేను నిన్ను నా సేవకుడిగా చేస్తాను. Do you want to be a servant of the Lord? ప్రభువుకు సేవకుడిగా ఉండాలని ఆశిస్తున్నారా? Follow him. అలాగైతే ఆయన్ను వెంబడించండి.